నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ ఎస్ ఇవాటి మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ఒక పర్సన్ని నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను పట్టాన్చేరు నియోజకవర్గంలోని పటాన్చెరు పట్టణంలో ఎంటూరు విజేందర్ అనే ఒక యువ నాయకుడు ఎప్పటికప్పుడు ఇక్కడున్న సమస్యలను లేవనెత్తుతూ ఉన్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు ఏదైనా సమస్య వస్తే పటాన్చెరు పట్టణంలో అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉంటారు స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు ఇంతకీ ఎవరి ఎంటూరు విజేందర్ ఎందుకంటే ఆయన గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పటాన్చెరు పట్టణం నుంచి కార్పొరేటర్గా కూడా పోటీ చేశారు అసలు ఎవరు ఈ వ్యక్తి ఆయన ఉద్దేశం ఏంటి ఎందుకు ఆయన యువనాయకుడిగా ఇక్కడ ఉన్నారు ఆయన ఏమవ్వాలనుకుంటున్నారు అనేది ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు విజయేందర్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే నమస్తే అన్న సో ఎంటూరు విజేందర్ అనే యువనాయకుడు పట్టాన్చెరు పట్టణంలో హల్చల్ చేస్తూ ఉంటాడు ఏదన్నా సమస్య జనాలకు వస్తే ఈయన పేరు వినిపిస్తుంది అని చెప్పి ఇక్కడ ఒక ప్రచారం నడుస్తుంది మేము కూడా మీ సోషల్ మీడియా ఫాలో అవుతుంది అసలు ఇంతకీ చాలా రాజకీయ విషయాలు మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ప్రస్తుతానికి మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు సరే అవన్నీ మాట్లాడదాం అసలు ఇంతకీ ఎంటూరు విజేందర్ అనే వ్యక్తి ఎవరు ఎక్కడ పుట్టారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మాది అందోల్ కాన్స్టిట్యున్సీకి దగ్గరలో ఉన్నటువంటి సాయిపేట జోపేట విలేజ్లో జోపేట పక్కన సాయిపేట మా గ్రామం జోపేటలో ఉట్టడం జరిగింది మా డాడీ చిన్న ఉన్నప్పుడు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉన్నప్పుడే పటంశేర్కి వచ్చి ఇక్కడనే స్థిరపడడం జరిగింది ఆయన సండ్రి పని చేస్తుండే సామాన్యమైనటువంటి కుటుంబం అది అట్లా ఇక్కడనే ఉట్టి ఇక్కడనే విరగడం జరిగింది అమ్మగారి పేరేంటన్నా మల్లీశ్వరి మా అమ్మ పేరు మీరు ఎంతమంది పిల్లలు నేను ఒక్కరిని మా అక్క ఒక చెల్లె మొత్తం అబ్బాయిలలో మీరు ఒక్కళ్ళు ఆ అబ్బాయిలలో ఒక్కరిని మొత్తం ముగ్గురు ఒక అక్క ఒక చెల్లె నేను చాలా చిన్నగా కనిపిస్తున్నారు పెళ్ళి అయిందన్న మీకు అయిందన్న పెళ్ళయింది ఓకే పిల్లలు ఒక బాబు ఒక పాప ఓకే సో ఇప్పుడు మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అన్న ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మా డాడీ వెజిటేబుల్ ఫార్మింగ్ చేయడం జరిగింది ఇప్పుడు ఉళ్ళనే ఉంటున్నారు ఓకే వ్యవసాయం వ్యవసాయం చేస్తుంది ఇంతకుముందు ఇక్కడ సంట్రీ పని చేస్తుంది మీరు చెప్పే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి మీరు ఇప్పుడు చేస్తున్న పనికి పెద్దగా పొంతం లేదు ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులను మేము చూస్తూ ఉంటాం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకి ఎంతో కొంత మీరు చెప్తున్న దాన్ని బట్టి చాలా డిఫరెన్స్ ఉంది అంటే నిజంగానే మీ ఫ్యామిలీలో పొలిటికల్ రిలేటెడ్గా ఎవరు లేరా తాతలు కానివ్వండి పొలిటికల్గా ఎవరు లేరు పైగా ఇంకొకటి ఏంటంటే డబ్బు పరంగా కూడా ఆర్థిక పరంగా కూడా ఎక్కువ డబ్బులతో లేవు అంటే ఇప్పుడు రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లోకి రావాలనేది అయితే లేదు ఇంకొకటి ఏంటంటే ఉన్నోలే రాజకీయం చేయాలనేది కూడా లేదు లీడర్లు ఎదగాలనేది లేదు రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వం అనేటివి ఉన్నాయి అట్లా తీసుకున్నట్లయితే పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే మనకు భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు ఎవరైతే పరిపాలించారో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా సీఎంగా ప్రధానమంత్రిగా ఎవరైతే పరిపాలించారో ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క వారసత్వాలే పరిపాలిస్తుండే మనది రాజరిక పాలన కాదు కాబట్టి దానికి నేను చేస్తున్నటువంటి ఏదైతే సమస్యల గురించి కొట్లాడుతున్నా దానికి దీనికి సంబంధం లేదు ఎవరైనా ప్రశ్నించవచ్చు ఒక ఓటు చేసేటటువంటి హక్కు ఎలాగైతే ఉన్నదో ఓటు చేసినటువంటి వ్యక్తి పనులు చేయకపోతే అడిగేటటువంటి హక్కు కూడా మనకు ఉన్నది అంటే మీరు గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పటాన్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేశారు అసలు ఎందుకు వచ్చింది ఆ ఉద్దేశం ఎందుకంటే మీరు ఒక సామాన్య వ్యక్తి సరే ఇక్కడ ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎన్నికలు అనేవి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలామంది తడబడుతూ ఉంటారు ముందుకు రావడం కష్టం మీకు ఎందుకు వచ్చింది ఆలోచన ఎందుకు పోటీ చేశారు ఆ రోజు సమాజము లీడర్లను చూసి రాజకీయ నాయకులను చూసి డబ్బు ఉన్న వాళ్ళని చూసి భయపడండి అని సమాజం నేర్పుతుంది సమానమత్వం అనేది నేర్పలే అక్కడ భయపడండి చూసి అని నేర్తుంది కాబట్టి ఎవరు ముందుకు వస్తలేదు మీరు అన్నట్లు కార్పొరేటర్గా పోటీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే సామాన్యమైనటువంటి వ్యక్తుల యొక్క అవసరాలను సమస్యలను ఏ లీడర్ పట్టి స్కోట్లేదు ఇప్పుడు ఏదైనా సమస్య మీద మనం వెళ్ళినట్లయితే పొద్దున వెళ్తాం ఏమేమి సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్నాం అని చెప్పేసి ఉంటాం ఎవరు ఉండరు అక్కడ మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం వెళ్ళాలి మళ్ళీ వెయిట్ చేయాలి మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి మళ్ళీ వెయిట్ చేయాలి సామాన్యునికి ఉన్నటువంటి సమస్యలు కానీ కష్టాలను కానీ ఇబ్బందులు కానీ తీర్చాలంటే ఎటువంటి నాయకుడు రాడు సామాన్యులంచే పుట్టుక రావాలి సామాన్యుడే తన సమస్యలను తీర్చుకోవాలి మనమే ఫైట్ చేసుకోవాలి ఇంకొకరు వచ్చి మన గురించి అయితే ఫైట్ చేయలేరు ఫైట్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు కాబట్టి మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో గతంలో జెహెచ్ఎంసి ఎలక్షన్లు ఇంకొక వన్ మంత్ అయితే ఉన్నాయి అధికార పార్టీకి ఎలాగో తెలుసు ఏ టైంలో నిర్వహించాలి ఎప్పుడు జరుగుతాయని తెలుసు కాబట్టి ఒక జెహెచ్ఎంసి ఎలక్షన్లకు ఒక నెల ముందు జిఎంఆర్ ఫంక్షన్ లో హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు కార్యకర్తల యొక్క సమావేశం కార్యకర్తల యొక్క సమావేశానికి వచ్చినటువంటి హరీష్ రావు గారు ఈ జీహెచ్ఎంసి సిబ్బంది ఏదైతే ఉన్నదో మన ఈ మున్సిపాలిటీ సంబంధించి ఏదైతే ఉన్నదో అధికార పార్టీ దుర్వినియోగం చేసింది ప్రజల పట్ల దుర్వినియోగం చేసింది ఆయన ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ తీసుకున్నట్లయితే దర్గా దగ్గరికి వెళ్ళి ఇక్కడ జిఎంఆర్ హాల్కి వెళ్ళాలి లేదంటే ఇంకోటి అంబేద్కర్ కాలనీ నుంచి జిఎంఆర్ ఫంక్షన్లకు వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు చెత్తా చెదారాలతోటి లేకుండా క్లీన్ చేసినావు కానీ పట్టణంలో కాలనీలలో తీసుకున్నట్లయితే మార్కెట్లలో తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా చెత్తా చెదారాలను క్లీన్ చేయలేరు మినిస్టర్ గారు అని చెప్పేసి నీళ్లు జల్లి సాంపు జల్లేదు నీళ్లు కొట్టి సాంపు చల్లేరు కానీ ముగ్గులు వేసిరు కానీ కాలనీలలో పరిస్థితి చాలా దారుణంగా ఉండే అప్పుడు చూసిన నేను ఆ రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ చేస్తే ఎక్కడిదక్కడ ఉన్నది ఇప్పుడు డిసైడ్ అయ్యారా గా పోటీ డిసైడ్ అయ్యాను అంటే మన సమస్యలు ఎవరు తీర్చా నేను ఇంకోటి ఏంటంటే అప్పుడు ఆ పరిస్థితులని ఫోటో తీసి ఒక వాయిస్ మెసేజ్ ద్వారా ప్రతి ఒక్క పేపర్ పంపించిన పత్రికా ప్రకటనలు ఏవైతే పత్రికలు ఉన్నాయో అన్ని పత్రికలు పంపించాను ఎవరు స్పందించాలి కనీసం ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి ఈరోజు ప్రజాప్రతినిధులకు ప్రజలకు మధ్య వ్యవహరించాల్సినటువంటి పత్రిక ప్రజల గురించి పనిచేయలే అక్కడ మినిస్టర్ గురించి పనిచేసేది కాబట్టి ఆ రోజు నేను ఏ ఈ ఫోటోలు అయితే ఏవన్న ఏవైతే ఉన్నాయో అవి పెట్టినప్పుడు స్పందించకపోవడంతో అప్పుడే డిసైడ్ అయినా కార్పొరేటర్ గా పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకు కార్పొరేటర్గా పోటీ చేయాలంటే సామాన్య వ్యక్తిగా అడిగితే పబ్లిక్లో చాలా మంది అవసరం అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది కాబట్టి అది రావద్దంటే మనం పోటీ చేయాలి పోటీ చేస్తే ఎందుకు అడుగుతున్నాడంటే జేహెచ్ఎంసిలో పార్టిసిపేట్ చేసిండు పోటీ చేసిండు కాబట్టి అడిగేటటువంటి హక్కు ఉంటుంది ప్రజల గురించి ప్రశ్నించేటటువంటి హక్కు కూడా ఉంటుంది కాబట్టి పోటీ చేయాల్సి వచ్చింది కానీ మీ వెనక ఒక పెద్ద వ్యక్తి ఉన్నారు ఆయనే మిమ్మల్ని కార్పొరేటర్గా పోటీ చేయించారని చెప్పి ఒక ప్రచారం కూడా నడిచింది అప్పుడు అసలు మీ పొలిటికల్ గురువు ఎవరు నా పొలిటికల్ గురువు శంకర్ అన్న మాజీ కార్పొరేటర్ ఆయనే మిమ్మల్ని మీకు సలహాలు ఇచ్చి సరే తమ్ముడు పోటీ చేయాలి ఆయన సలహాలు ఇవ్వలేదు నాకు శంకరన్న సలహాలు నాకు ఇవ్వలేదు నేను అడగలే ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే నేను ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఆయన నా గురువు నేను డిస్టర్బ్ చేయదాల్చుకోలేదు టైం వచ్చినప్పుడు ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున ఇప్పుడు పార్టీలో లేకపోయి ఉంటే అడుగుతుంటుంది కానీ ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్లో పోటీ చేసే టైంలో చాలా మందికి తెలిసి ఏంటంటే మీరు అన్నట్లు ఆయన ప్రోద్బలంతో మీరు నిలబడ్డరా అని అడుగుతున్నారు ఆయన ప్రోద్బలం ఏం లేదు నేను నిర్ణయించుకున్నా ఈ సమస్యలను చూసి నిర్ణయించుకోవడం జరిగింది ఆయన నా గురువు లాంటి వాడు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నట్టే దానికి కారణం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయిన ఇది మాత్రం పక్కా చెప్తాను ఎందుకంటే ఈరోజు లైఫ్ స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఇన్ని గుల్లబస్తీలనే ఉంటుంది ఇక్కడే ఉట్టి పెరిగిన కాబట్టి ఇక్కడ వీళ్ళతోటి సంబంధాలు ఎక్కువ ఉండేవి పడంచెల్ల గుల్లబస్తీ అనేది ఎక్కడి నుంచోటిన వచ్చినటువంటి అంటే వేరే ఊళ్ళ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు ఇది ఆశ్రయం కల్పించింది చాలా చిన్నమైనటువంటి పట చాలా చిన్నగా ఉండే పటంచేటప్పుడు ఎవరన్నా వచ్చి నివసించాలంటే గొల్లబస్ అంటుండే గొల్లబస్తి ఎందుకు గొల్ల ఎంచుకుంటున్నారంటే ఇక్కడ స్వేచ్ఛ ఉంది గొల్లబస్తీలో వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు లోకల్ నాన్ లోకల్ అనేటటువంటి ఫీలింగ్ లేకుండా సమానత్వంతో మంచి అందు ఇక్కడ ఉన్న వాళ్లకు మంచి చెడుల గురించి వీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ చాలామంది నివసించి ఇప్పుడు వేరే కాలనీలు వెంచర్లు లభ్యమైనవి కాబట్టి వెళ్ళిపోయింది అన్న ఒక ప్రశ్నకి సూటిగా సమాధానం కావాలి సాధారణంగా మీలాంటి నాయకులు నామినేషన్ వేసిన తర్వాత అన్ని పార్టీల వాళ్ళు మీ దగ్గరకు వస్తారు ఎంతో కొంత మీకు ముట్ట చెప్పి మిమ్మల్ని విత్డ్రా చేసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు విజేందర్ ఎవరి దగ్గర తీసుకున్నారా డబ్బులు అంటే ఇప్పుడు నామినేషన్ వేయంగానే అదే పైసలు తీసుకొస్తారని అంటారు కదా అధికార పార్టీ కంపల్సరీ నామినేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళని విత్డ్రా చేయాలనుకుంటారు విత్డ్రా చేపించాలనుకుంటుంది ఎందుకంటే ఎందుకు విత్డ్రా చేయించుకుంటుంది అంటే మనం నామినేషన్ వేసిన తర్వాత ఒక లీడర్గా రాళ్ళు వేసినాం మనం ఎదగడానికి ఆడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎదగనీయొద్దు యువతని ఈరోజు ఎక్కువ తీసుకున్నట్లయితే రాజకీయాలలో యువత రావాలంటున్నారు కాబట్టి ఇప్పుడు యువతకు అవకాశాలు ఇస్తుంది కానీ ఇండిపెండెంట్ వేసేటటువంటి వ్యక్తులు ఎవరినైనా చూసుకోసేటిలా నీకు యువతనే ఉంటుంది అట్లా ఎలా ఎట్లా సరే సతే వీళ్ళని విడ్రా చేపియాలి ఆ పదవి ఆశను లేకపోతే మా పార్టీలకు ఇప్పుడు అధికార పార్టీ ఉన్నది అధికార పార్టీ మా రా అంటారు పదవి ఆశ పెడతారు లేదంటే పైసలు ఆశ పెడతారు పెట్టారు అట్లా ఎవరైనా పెట్టారంటే వాస్తవానికి విజేంద్రం అనేటటువంటి వ్యక్తి పదవులకు పైసలకు లొంగడం అనేటటువంటి విషయం పడంచెల్ అందరూ తెలిసిన విషయం ఒకవేళ మీరు అన్నట్లు అట్లా పదవులకు పైసలకు లొంగేటట్లు అయి ఉంటే ఈరోజు గా పడంచల్లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రశ్నించేటటువంటి వ్యక్తిని కాకుంటుంది ప్రశ్నించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఎంత నా దగ్గరికి డైరెక్ట్ అయితే రాలేదు విజేందర్ దగ్గరికి డైరెక్ట్ వెళ్తే ఆయన పైసల గురించి మాట్లాడు పదవుల గురించి మాట్లాడు ఇటువంటి సమస్యల గురించి మాట్లాడతాడని చెప్పేసి రాలేదు కాబట్టి నాతో సన్నిహితున్న సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు రిలేషన్షిప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఫోన్ చేయడం వాస్తవానికి ఎప్పుడైతే ఇవి మన ఉపసంహరణ విడ్డ్రాల్ చేసుకునే రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు నేను నా ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టడం జరిగింది స్విచ్ ఆఫ్ చేసిన వన్ సెకండ్ల మీద కాల్స్ వస్తుంది స్విచ్ ఆన్ చేయంగానే వన్ సెకండ్ల మీద కాల్స్ వస్తుంది అంటే అంత ట్రై చేసేరు వాళ్ళు వాస్తవానికి నన్ను చూసి అంటే ఒక సామాన్యుడిని చూసి ఇంకో సామాన్యుడు వేయాలనుకుంటాడు అదే ఒక ధనవంతుని చూసి ఇంకో ధనవంతుడు ఎట్లయితే నామినేషన్ వేసి పోటీ వేయాలనుకుంటాడో ఒక సామాన్యుడిని చూసి ఇంకొక సామాన్యుడు పోటీ వేయాలనుకుంటాడు పడంచెల్ ఎక్కడ తీసుకున్నా గతంలో తీసుకున్నట్లయితే ఎవరు ఇన్ని నామినేషన్లు ఎప్పుడు వేయలేదు మొన్న కార్పొరేట్ ఎలక్షన్లలోనే రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగినటువంటి కార్పొరేట్ ఎలక్షన్ల మాత్రమే ప్రతి ఒక్క సామాన్యుడు కార్పొరేటర్గా నామినేషన్ వేసాడు మీ గురువు గారు శంకర్ యాదవ్ గారు ఏం వారించే ప్రయత్నం చేయలేదా ఎందుకు ఎందుకంటే మీకు ఎన్నో కొన్ని ఓట్లు అయితే పడతాయి అవి వంద అవనివ్వండి యాభై అవనివ్వండి వద్దు నువ్వు సైలెంట్ గా ఉండు నేను ఏదో ఒకటి మాట్లాడి ఎంతో కొంత సెటిల్ చేపిస్తా కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పి మీ గురువు గారు ఏం సంప్రదించలేదా మీద ఏపిచ్చినటువంటి వ్యక్తి ఆయన కాదు ఇంకొకటి ఏంటంటే నేను నామినేషన్ వేసే ముందు అన్నా నేను నామినేషన్ వేయడం వేయడానికి నేను వెళ్తున్నా నేను వెయ్యాలనుకుంటున్నా సమస్యల రితే నేను వెయ్యాలనుకుంటున్నా అన్నప్పుడు యువత అనేది రాజకీయాల్లో ఉండాలని చెప్పడం జరిగింది నా ఉద్దేశం అంటే మా శంకరన్న యొక్క ఉద్దేశం ఏం చెప్పింది ఆ రోజు నాకు నేను నామినేషన్ వేయడానికి వెళ్తున్నా అన్నప్పుడు నా ఉద్దేశము మాత్రము నీకు వద్దని చెప్పడం కాదు యువత అనేది రాజకీయాల్లో ఉండాలి కాబట్టి అడుగు ముందుకేయాలి మీరు అన్నట్లు అడిగారు చూడు ఇంతకుముందు ఏంది ఎవరు కూడా కాంప్రమైజ్ చేయలేరా మీకు అని అడిగారు కదా అటువంటి కాంప్రమైజ్ సమయం వచ్చినప్పుడు నేను ఒక ఫోన్ చేయడం జరిగింది ఆ ఉపసంహరణ రోజు అన్న పరిస్థితి ఇట్లా ఉన్నది ఇట్లా అంటే ప్రలోభాలకు ఇబ్బందులకు అనేటువంటివి గురైతా ఉంటాయి కాబట్టి ఇట్లా ఉంది అన్న పరిస్థితి నేను ఏం చేయాలని అడిగింది నీకు పోటీ చేసేటటువంటి ఉద్దేశం ఉంటే పోటీ చేయి రెండోది ఉన్నటువంటి వ్యక్తులను చూసి వాళ్ళ బలాన్ని చూసి నువ్వు పోటీ చేయకు నీకు ధైర్యం ఉంటే పోటీ చేయని చెప్పడం నీతో అవుతుంది అనుకుంటే పోటీ అయ్యి నీకు ధైర్యం ఉంటే పోటీ అయ్యి నువ్వు అధికార పార్టీని ఫేస్ చేయగలుగుతావు అని అనుకుంటే పోటీ చేయడు తప్ప నేను ఉంటాను ఏమని అనేది మాత్రం ఎక్కడ చెప్పలేదు నేను ఆయన చెప్పినటువంటి మాటలలో ఇండైరెక్ట్లో నేను అర్థం చేసుకున్నాను కాబట్టి రాజకీయ నాయకులు ఏది కూడా సూటిగా చెప్పారు మౌనంతో చెప్తారు చిరునవ్వుతో చెప్తారు కోపంతో చెప్తారు అది మనం అర్థం చేసుకోవాలి చాలా మంది అర్థం చేసుకోలేక పార్టీలో ఒకరికొకరు తగాదాలు వస్తుంటాయి ఒక సమయం లేదా మీటింగ్ జరుగుతున్నప్పుడు కనసైకులతో కూడా చెప్తా ఉంటాం కరెక్టే కదా అది అవునా కదా మీరే చెప్పాలి కదా అంటే బాగా అవపాసన పట్టి మీరు కూడా అట్లా మారిపోతూ ఉన్నారేమో అనిపిస్తుంది లే నేను పదిహేడు సంవత్సరాలు అంటే నాకు ఆ ఓటక్కే లేదు ఓటక్కు లేక ముందు నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్ ఏంది ప్రజా సమస్యల మీద కొట్లాడాలి అంటే వాస్తవానికి పదిహేడు సంవత్సరాలు ఉన్న ఏజ్లో రాజకీయాలు అనేటువంటి ఫ్యాషన్ అంటే ఒక ఎమ్మెల్యే కొడుకుని తీసుకున్న ఒక అంటే ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎవరు కొడుకులను తీసుకున్న ఫ్యాషన్గా చేస్తుండే రాజకీయాలు అంటే మేము ఎమ్మెల్యే కొడుకులం మేము మినిస్టర్ కొడుకులం అని వాళ్ళది ఒక రాజకీయం వేరే ఉంటుంది వాటిని చూసి చిన్నతనంలో ఎటువంటి ధనం లేని ఎటువంటి రాజకీయం బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు చూసి మేము కూడా ఇట్లా కావాలని అనుకుంటాం నేను అట్లా కావాలనుకోలే సమస్యల మీద పోరాడాలి లీడర్ కావాలనుకోలే రాజకీయ నాయకునికి లీడర్కు చాలా తేడా ఉంటుంది రాజకీయ నాయకుడు రాజకీయ తన రాజకీయ పార్టీ ఎదగడానికి తన స్వార్థం అంటే తాను ఎదగడానికి మాత్రమే పనిచేస్తాడు లీడర్ అనేటటువంటి వాడు ప్రజల గురించి పనిచేస్తాడు లీడర్కు రెజెంట్లకు రాజకీయ నాయకులకు చాలా తేడా అన్న చాలా చక్కగా చెప్తూ ఉన్నారు ప్రతి ప్రశ్నకి మంచి సమాధానం ఇస్తూ ఉన్నారు సరే మీరు ఇందా నుంచి చెప్తూ ఉన్నారు ప్రజా సమస్యలను చూసి నేను కార్పొరేటర్గా పోటీ చేశాను రాజకీయం అందుకే చేస్తున్నాను ప్రజల కోసం నిలబడేందుకే నేను ఉన్నానని మీరు ధీమాగా చెప్తూ ఉన్నారు సరే ఎన్నికలు అయిపోయినాయి మీరు ఓడిపోయారు ఓకే ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు విజేందర్ అనే వ్యక్తి పటాన్చేరు పట్టణ ప్రజల కోసం ఏం చేశాడు ఇప్పుడు పటాన్ చేరు పట్టణంలో లేని సమస్య అంటూ లేదు ప్రతిదీ సమస్యగానే ఉంది చెత్త సమస్య ఉన్నది ఇప్పుడు మురికి వాడలు ఉంటాయి ఒక దగ్గర ఒక పైప్ లైన్లోకి వెళ్ళి మురికి వాటర్ బయటకు వెళ్ళిందంటే అక్కడక్కడ బ్లీచింగ్ పౌడర్ వేస్తారు అట్లా బ్లీచింగ్ పౌడర్ అటువంటి ఏమి లేవు చెత్త చెదారాలు రోడ్ల సమస్య డ్రైనేజీ సమస్య ఎక్కడ చూసినా హైవే రోడ్డు కొడతా ఎక్కడైతే ఆ దర్గా ఉందో దర్గా దగ్గర హైవే రోడ్డు కొడతా వర్షాకాలం వచ్చిన ఒక్క వర్షం గట్టిగా పడితే నీళ్ళు రోడ్ల మీద ప్రవహిస్తూ పోతూ ఉంటుంది అవన్నిటి మీద నేను ప్రశ్నించిన ప్రజలకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య మీద నేను పోరాడడానికి ముందుకొచ్చిన పోరాడుతున్నా ప్రశ్నిస్తున్నా అవసరమైతే ఆ విషయం మీద జీహెచ్ఎంసీ అధికారులతో కూడా ఫోన్లో కాంటాక్ట్ ఉండడము వాళ్ళతోటి మాట్లాడడం జరుగుతుంది అంటే మీ మీద కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది సరే ప్రశ్నిస్తున్నాడు బాగానే ఉంది ఎక్కడ ప్రశ్నిస్తున్నాడు అనేది ప్రశ్నగా ఉంది ఇక్కడ సోషల్ మీడియాలో ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసుకొని లైవ్లు పెడితేనో రెండు మూడు వీడియోలు పెడితేనే సమస్య పరిష్కారం కాదు కదా ఊరికే షోప్ టప్ చేస్తాడు విజేందర్ అనే వ్యక్తి పటాన్ చెరువు పట్టణంలో అని చెప్పి ఒక ఆరోపణ ఉంది అంటే షోప్ టప్ అయినా మీది పరిష్కారం ఏమైనా అడుగులు వేసే అవకాశం ఉంది షోప్ టప్ అంటే మీరు చూసుకున్నట్లయితే నా సోషల్ మీడియా అంటే లా నేను పెట్టినటువంటి సమస్యలు అప్పుడు ఎట్లా ఉండే నేను పెట్టిన తర్వాత సమస్య తీరిందా లేదా అనేది ఇప్పుడు మీ కెమెరాలతో పోయి మనమే చూడాలి నేను ఏ సమస్యలు పెట్టినో అందులో ఉన్నాయి ఇప్పుడు ఆ సమస్యలు తీర్నా లేవా అని అంటే మనం వెళ్ళాలి ఇప్పుడు మీద వెళ్తే కనబడతాయి అక్కడ నేను అదే అంటున్నా పోదాం పోయి చూద్దాం పోయి చూసి ఆ సమస్యలు అంటే అది విజయేందర్ వల్ల అనేది నా ప్రశ్న విజేందర్ వల్ల తీరిందా లేకపోతే ఎట్లా తీరిందా అనేది నా ప్రశ్న అంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తేనే సమస్యలు తీరుతాయని చెప్పేసి ప్రతిపక్షం అంటాం ప్రతిపక్షాలు ప్రశ్నించేటప్పుడు నేను ప్రశ్నించిన ప్రశ్నించలేవు అక్కడ ప్రశ్నించలేవు కాబట్టి నేను ప్రశ్నించిన ప్రశ్నించిన తర్వాత స్పందన వచ్చిందా లేదా పనులు అయినా అంటే స్పందించిననే కదా అర్థం అంటే ఎవరి దృష్టికి తీసుకెళ్తారు ఇప్పుడు ఏదైనా సమస్య ఉందనుకోండి ఊరికే ఫేస్బుక్ లైవ్ పెడతామేనా అధికారులతో మాట్లాడతాడు ఒక టౌన్ లో ఒక్క సమస్య ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఒక్క సమస్యనో నా ఒక్క సమస్యనో ఉంటే ఏదన్నా ఒక కార్పొరేటర్కో ఎమ్మెల్యేకో ఎవరికో ఫోన్ చేసి అన్న నాకు ఈ సమస్య ఉన్నది ఇంటి ముందట నా ఇంటి ముందట నేను చెత్తా చెదారా లేకునే ఎత్తే అన్న ఎత్తే అన్నా ఎత్తేపి అన్న అని చెప్పేసి ఒక ఫోన్ ద్వారానో పోయి కాల్చో ఏదో ఒకటి చెప్తాం ఊరు ప్రజలందరి సమస్య అది ఊరు ప్రజలందరి సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలి దాని మీద కొట్లాడాలి ఊరు ప్రజలందరి సమస్య ఉన్నదన్న తీర్చన్న అన్న ఈడ ఒక సమస్యలో అంట అది నీ ఒక్కరి సమస్య కాదు ఊరు ప్రజలందరి సమస్య టైం వచ్చినప్పుడు చేస్తామంటారు ఇప్పుడు ఈరోజు చేయాలనుకుంటే ఈరోజు చేసే పని కాదు అది తలుచుకుంటే అయితే ఏదైనా ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా పలానా కాలనీలో నేను ఈ సమస్యలు లేవని ఎత్తితే అది పరిష్కారమైంది అనేవి ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఎందుకు లేదు గౌతమ్ నగర్లో నేను పెట్టిన వీడియోలలో ఎక్కువ గౌతమ్ నగర్లోనే పెట్టిన ఇంకోటి దర్గా దగ్గర పెట్టినా ఒకటి లేవనెత్తిన సమస్యలు పరిష్కారమైన గత పది సంవత్సరాల నుంచి కూడా గత పది సంవత్సరాల నుంచి ఎలాగైతే రోడ్ల మీద మురికి కాలువలు ప్రవహిస్తున్నాయో ఇప్పుడు ప్రవహించకుండా దర్గా కాడనే తీసుకో ఎక్కడ వద్దు కాడ మెయిన్ ప్రాబ్లం అది చాలా పెద్ద ప్రాబ్లం అది గోడ కట్టేసారు పైప్లు వేసేసారు నేను ఫేస్బుక్లో చూసిన మన జిహెచ్ఎంసీ లీడర్ కార్పొరేటర్ గారు సోషల్ మీడియాలో పెట్టారు ఎమ్మెల్యే గారి యొక్క సొంత పైప్ లైన్ వేసిరు పటాన్చేరు పట్టణ ప్రజల గురించి అని చెప్పేసి అన్నారు పది సంవత్సరాల నుంచి ఏమైనటువంటి పనులు పది సంవత్సరాలు అట్లా ఉన్నాయి అంటే ఈరోజు అంటే ప్రశ్నించిన తర్వాతనే కదా స్పందించిరన్నట్టు అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు మా పట్టాంచేరు పట్టణంలో చాలా మురికి వాటలు ఉన్నాయని మురికివాడలే లేవు పట్టాన్చెరు పట్టణాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని స్థానికంగా గెలిచిన కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ చెప్తూ ఉంటారు ఆయన పాపం పొద్దున్న లేస్తే జనాల్లోనే ఉంటారు రోజు సోషల్ మీడియాలో మేము చూస్తాం ఎట్లా పనిచేస్తున్నారు నిజంగానే మురికివాడలు లేవా నిజంగానే మురికివాడలు లేవా అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రెజెంట్ నేను పొద్దున చూసుకుంటూనే వచ్చిన మా ఇంటి ముందరికెళ్ళి వస్తుంటే ఆ శాంతి స్కూల్ కాడ మొత్తం రోడ్డు మీదే ఉన్నాయి అట్లా నీకు ఒక వర్షం పడితే తెలుస్తుంది ఎండాకాలంలో మొత్తం వెండిపోయి ఉంటాయి ఇప్పుడు వర్షాలు లేవు కరెక్ట్ వర్షాలు పడతాయి కోట్ల రూపాయలు దేని గురించి చేస్తున్నావు డ్రైనేజీ గురించి తీసుకొస్తున్నావు డ్రైనేజీకి మెయింటెనెన్స్ గురించి తీసుకొస్తున్నావు ఇప్పుడు వర్షాకాలం రాగానే మళ్ళీ నువ్వు కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసినప్పుడు రేపు వర్షాకాలం వచ్చినాక చూద్దాం కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందా లేదా అనేది అన్న కోట్ల రూపాయలు గత రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరం నుంచి ఇప్పటిదాకా నలభై కోట్ల రూపాయలు రోడ్ల గురించి శాంక్షన్ అయ్యింది నేను ఆర్టీఏ చట్టం ద్వారా తీసుకున్నా ప్రతిదీ ఆర్టీఐ చట్టం ద్వారా పడంచేర్లో ఉన్నటువంటి సమస్యల మీద నేను ఎప్పటికప్పుడు సేకరిస్తాను సేకరించి అసలు చేసిరా లేదా అని కూడా గ్రహిస్తాను ఎందుకంటే నోటిమాట తోటి ఏది పడితే అది అనలేం కదా మనం ఒక పొజిషన్ ఒక హోదాలో ఉన్నాము ఇప్పుడు ప్రజల గురించి ప్రశ్నిస్తున్నాం కాబట్టి అన్ని వివరాలు తెలిసిన తర్వాతనే ప్రశ్నించేటటువంటి హక్కు ఉంటుంది కాబట్టి నేను ఎప్పటికప్పుడు ఆర్టీఐ చట్టాల ద్వారా తీసుకున్న నలభై కోట్ల పై పైచీలకు రూపాయలు ఈరోజు పడంచేరులో మన రోడ్ల విషయానికి శాంక్షన్ అయినాయి ఆమోదమైనాయి మళ్ళీ ఇలా రోడ్ల పరిస్థితి ఎట్లున్నది అతుకుల బొంతగా ఉన్నది రోడ్ వేస్తావు రోడ్ వేసేటప్పుడు నీకు కింద డ్రైనేజ్ లైన్ వేస్తావా వాటర్ లైన్ వేస్తావా ఇంకేదైనా ఇతర ఈ వైర్లకు సంబంధించి బిఎస్ఎన్ కలెక్షన్లు అవి ఉంటాయి కదా కరెంటుకి సంబంధించి అవి వేస్తావా అనేది నీకు రోడ్ వేసేటప్పుడే చూసుకోవాలి రోడ్ వేసేస్తావు తర్వాత ఏం చేస్తావు అయ్యో నేను డ్రైనేజ్ లైన్ వేయాలి మళ్ళా లైన్ శాంక్షన్ అయింది నేను వేస్తున్నా అని చెప్పేసి రోడ్ వాళ్ళ పడతాను అంటే ఎవరిని ప్రజాస్వామ్యం ప్రజల సొమ్మే కదా ఖరాబ్ అవుతుంది ఇక్కడ ప్రభుత్వానికి సొమ్మే ఎక్కడికి వెళ్ళి వస్తుంది ప్రజల నుండి వస్తుంది ప్రజాస్వామ్యం ఖరాబ్ అయిపోతుంది అట్లా కోట్ల రూపాయలు తీసుకొచ్చినామని అనుకోండి ఈ కోట్ల రూపాయలు తీసుకొచ్చినా సరే ఇప్పటివరకు సంవత్సరం అవుతున్నది జీహెచ్ఎంసీ ఎలక్షన్లు అయిపోయి సంవత్సరం అయిపోయింది ప్రజల్లో ఉంటాం గౌతమ్ నగర్కి ఎన్నిసార్లు వచ్చినాయి గౌతమ్ నగర్లో పరిస్థితి ఎట్లుంది సరే నేను ఇంకొక సమస్య మార్కెట్ వెళ్తుంటే అక్కడ మన హైవే రోడ్ దగ్గరికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళేటటువంటి రూట్ ఉంది అక్కడ వాటర్ లైన్ లీకేజ్ అవుతుంది ఆ వాటర్ లైన్ లీకేజ్ గురించి నేను ప్రశ్నించిన ఇలా వరకు నడుస్తుంది గౌతమ్ నగర్లో వాటర్ లైన్ లీకేజ్ ఉంది అక్కడ కూడా ప్రశ్నించడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి కూడా అవి ఎక్కడ కూడా పరిష్కరించబడలేవు నేను మాట్లాడిన తర్వాత ప్రశ్నించిన తర్వాత పరిష్కరించబడ్డాయి ప్రజల్లో ఉంటున్నారు అదే కార్పొరేటర్ గారు అంటారు ప్రజల్లో ఉంటున్నాం అనేది చెప్పుకోవడానికి ప్రజల్లో ఉంటున్నారు పనులు అయినా కాకున్నా నేను ప్రజల్లో ఉన్నా పొద్దున్న లేవగానే ఏముంటుంది పెద్ద మనుషులకు నాలాంటి యువత అయితే పొద్దున పది గంటల దాకా లేవరు తొమ్మిది గంటల దాకా లేవరు తర్వాత ఏదన్నా ఉంటే గొల్లోలు పెడతారు వాళ్ళది ఏముంటుంది పొద్దున్న లేకుండా లేవాలి పబ్లిక్లో తిరగాలి అలా ఉండదు కదా మెట్టు కదా అనే కార్పొరేటర్ గారు చేసే పని అదే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మురికి కాలువలు తీస్తున్నా అక్కడికి వెళ్ళి నిలబడి ఆ దగ్గరుండి ఆ పనులు చేపిస్తారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజల్లో ఉండే వ్యక్తి కుమార్ యాదవ్ అనేది వాళ్ళ అభిమానులు చెప్పుకుంటున్న మాట వాళ్ళ అభిమానులు చెప్పుకుంటారు ప్రజలు కూడా చెప్పాలి కదా అది ప్రజలు ఇప్పుడు ఏం చెప్తున్నారు పర్సనల్గా నాకు అవసరం లేదు ఒక హోదాలో ఉన్నావు కాబట్టి నేను అడుగుతున్నాను ఇప్పుడు పర్సనల్గా విమర్శిస్తలే ఇక్కడ హోదాలో ఉన్నావు ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు ఒక ఏరియా దగ్గరికి వెళ్తున్నావు సరే గౌతమ్ నగర్ తీసుకో అంబేద్కర్ కాలనీ తీసుకో గోలాబస్ తీసుకో గోలాబస్ల పరిస్థితి ఏముండదు గుల్లబసీల పరిస్థితి రోడ్లు లేవు గౌతమ్ నగర్లో రోడ్లు లేవు డ్రైనేజ్ గురించి వవ్వీర్రు నువ్వు నేను ఉన్నా అని చెప్పేసి ప్రజల్లో వెళ్తున్నావు సోషల్ మీడియాలో వెళుతున్నావు సోషల్ బుక్లో వెళుతున్నావు కాబట్టి ఫేస్బుక్లో పెట్టిన తర్వాత నువ్వు ఎక్కడెక్కడైతే వెళ్ళినావో ఎక్కడెక్కడైతే మాట్లాడినావో ఆయన యొక్క ఫేస్బుక్ మొత్తం తీస్తాం బయటికి ఆయన ప్రజల్లో ఉంటున్నా అని చెప్పేసి అంటున్నారు కానీ ప్రజలు ప్రజల్లో ఉంటుండు కానీ పండ్లు మాత్రం అవుతలేవంటారు లేవంటారు మీరు కావాలంటే వెరిఫికేషన్ చేయండి అంటే ఎంక్వైరీ చేయండి ప్రజల దగ్గరికి వెళ్ళి న్యూస్ ఛానల్ తీసుకొని ఇట్లా కార్పొరేటర్ గారు పని అంటారు ఎంతవరకు పనిచేసినట్టు మీరే అడగండి ఏం చెప్తారో సమాధానం మీరు అంటే మీరే చెప్తున్నారు ఆయన గెలిచి సంవత్సరమే అవుతుంది అని సంవత్సర కాలంలో ఆయన చేయగలిగినంత చేస్తున్నాడు ఇంకా చాలా కాలం సమయం ఉంది ఏ వ్యక్తికైనా కొంచెం సమయం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకులుగా లేకపోతే మీ మీద ఉంటుంది కదా సరే అదే చూడండి తీసుకొస్తా హరితహారం అనేది బిల్లు పాస్ అయింది ఇప్పుడు ఎప్పుడు గెలిచిండు మార్చి మార్చి టు మార్చి లెక్కలు ఉంటాయి మార్చిలో పెద్ద విషయం దాకా మనకు అవసరం లేదు హరితహారం అనేది అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది ఒక చట్టబద్ధం అది కాబట్టి హరితహారం మీద జిహెచ్ఎంసీ మొత్తం మన గ్రేటర్ హైదరాబాద్లో టెన్ పర్సెంట్ బడ్జెట్ అంటే సంవత్సరంలో ఎంత అయితే వసూలు చేస్తామో అలా టెన్ పర్సెంట్ హరితహారంకు కేటాయించడం జరిగింది అభివృద్ధి అనేది ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అంటే ఈ హరితహారం ద్వారా ఎన్ని చెట్లు నాటి మీరు అన్నట్లు కొన్ని పనులు చేయడానికి భయం పడుతుంది చేసే వాళ్ళే అయితే హరితారం ద్వారా చెట్లు ఎక్కడ ఎక్కడ నాటిన చూపెట్టాలి నాటినటువంటి చెట్లు ఇప్పుడు ఒక చెట్టు పెట్టినాం ఆరు నెలల తర్వాత కనీసం ఇంతనా అవుతుంది కదా నీకు ఆల్రెడీ హరితారం విషయంలో గింత చెట్లు తీసుకొచ్చి పెడతా ఇంత చెట్లు తీసుకొచ్చి పెడతాం పడంచేరి పరిసర ప్రాంతాలలో హైవే రోడ్ మీద ఎక్కడ పెట్టారు జాగా ఫుల్ ఉన్నది ఇప్పుడు సాకి ఉన్నది ఎక్కడ పెట్టి చెట్లు చూపెట్టు ఎంత అయినాయి ఇప్పుడు సంవత్సరం మార్చు రేపు ఇది ఒక్క నెల అయిపోతే మార్చు సంవత్సరంలో చెట్టు ఎంత ఎదుగుతుంది ఇప్పుడు జిహెచ్ఎంసీ ద్వారా ఇప్పుడు ఒక వ్యక్తి సొంతంగా దాన్ని చెట్టు నిలిపాలంటే ఒక టైంలో ఉంటాడు ఉండడు నీళ్ళు పోస్తాడు పోయాడు అది వేరే విషయం కానీ జిహెచ్ఎంసి నీళ్ళు వస్తున్నది కాబట్టి చెట్టు సంవత్సరం అంటే ఒక ఏడెనిమిది ఐదు ఆరు ఫీట్ల హైట్ అని ఎరగాలి మరి పటంచెల్లో ఇది ఒకటే నిదర్శనం అయిపోతుంది ఇప్పుడు మీరు అన్నట్టు చెట్లు నాటాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది మీరు ఎక్కడ చెట్లు నాటలేదని చెప్తున్నారు మరి ఆ బడ్జెట్ అంతా ఎవరి జేబులోకి వెళ్ళింది ఆ డబ్బులు అంతా ఎవరు వాళ్ళే చెప్పాలి ప్రశ్న అది వాళ్ళే చెప్పాలి మనం చెప్పలేం అది అది టిఆర్ఎస్ వల్లే చెప్పాలి దాని గురించి ఇంకొకటి కూడా చట్టం ఉన్నది అసెంబ్లీలో ఆమోదం అయింది అది కూడా అదేమున్నది ఎనభై ఐదు పర్సెంట్ చెట్లు ఉండాలి ఇప్పుడు వంద చెట్లు ఆతిటం అలా వంద చెట్లు నాటిన తర్వాత ఎనభై ఐదు చెట్లు సరిగా పెంచబడి ఉండాలి పెంచబడని ఎడల పదవి పోవడం జరుగుతుంది ఇది ఆల్రెడీ ఉన్నది బిల్లు కూడా పాస్ అయింది దీని మీద మనకి ఇప్పుడు ఆయన తెలుస్తున్నది పటంచేర్ అనేది కాలుష్యం నివారించాలి కాలుష్యాన్ని నివారించాలి పటంచేర్ చిన్న పట్టణం అయితే కాదు కదా అక్కడ టోల్ గేట్ నుంచి తీసుకో ఇక్కడ పొలి మీద తీసుకో ఇక్కడ ముత్తగి పొలి మీద తీసుకో రోడ్డు పక్కల ఎక్కడ ఉన్నాయి చూపెట్టరు కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కడ నాటాలి చెట్లు రోడ్డు ఇరువైపులా నాటాలి మళ్ళీ నాటిరా మళ్ళీ నాటి చూపెట్టాలి చూపెడితే అప్పుడు వీళ్ళు పనిచేస్తున్నట్లే ఇక నేను అడగ ఇక నేను ఇక దీని గురించి కాలి హరితహారం అనేది పెద్ద ప్రాజెక్టు కాదు పది ఇంజనీర్లు వచ్చేసి పది మంది ఇంజనీర్లు వచ్చేసి చేసేటటువంటి పని కాదు అది హరితారం అనేది జేహెచ్ఎంసీలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు నాటిన గానీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు ఒక్కొక్క చెట్టు నాటిన గానీ ఓ నాలుగు ఐదు వేల చెట్లు అంటే విజేందర్ అనే వ్యక్తి ఎప్పుడైనా చెట్లు నాటారా నేను నాటినా ఇప్పుడు మా పొలంలో మా చెల్లెల్లో నాటినాం ఇక్కడ అవకాశం ఇవ్వలేదు మీరు నాటుండి ఇప్పుడు హరితారం రాగానే వీళ్ళే నాటుతరు టీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు టీఆర్ఎస్లో ఉన్న ప్రజాప్రతినిధులు వీళ్ళు తప్పితే ఇంకా ప్రతిపక్షం కూడా లేదు ప్రతిపక్షం కూడా లేకుండా వీలే నాటుతారు అంటే చెట్లు నాటేటటువంటి హక్కు ఈ హరితహారం అనేటటువంటి హక్కు అందరి బాధ్యత మళ్ళీ అటువంటి అందరి బాధ్యతను వీళ్ళే నిర్వహిస్తారు అందరి వాళ్ళు అయితే గతంలో సాకి చెరువు కబ్జా అవుతుంది సాకి చెరువు గురించి మీరు చాలా పోరాటం చేశారు దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ వీడియోలు తీయటము లేదా ఆ మెసేజ్ని అందరికీ రీచ్ అయ్యేలాగా మీరు మీ ప్రయత్నం మీరు చేశారు అంటే సాకి చెరువు పరిస్థితి ఎట్లా ఉంది పట్టాన్ చెరువు పట్టణంలో ఏం చెప్తారు సాకి చెరువు పరిస్థితి అయితే వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా వాగ్దానాలు చేసేద్దాం మినీ ట్యాంక్ బండ్ చేస్తాం అంటే బ్యూటిఫికేషన్ బ్యూటిఫికేషన్ చేస్తాం మనం అంటే చెరువులు అభివృద్ధి భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయి అంటే చెరువుల నిండా నీళ్ళు ఉంటేనే జలాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి చెరువులు అభివృద్ధి చెందాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది అందులో ఉన్నటువంటి మట్టిని తీయడం పుడికతీతలు తీయడం జరిగింది మన పడంచెరువు సాకి చెరువులో ఎన్ని పొడికతీతలు తీసినాయి ఇలా పొడికతీతలు తీసినట్లయితే ఇప్పుడు సాకి చెరువులో ఎన్నో నీళ్ళు ఉంటుండే ఆ నీళ్ళ వల్ల మత్స్యకారులు బతికేటటువంటి అవకాశం ఉంటుంది మత్స్యకారులు ఈరోజు జీవనోపాధి కోల్పోయారు అక్కడ చెరువులు వీళ్ళ లేకపోతే చేపలు అలా ఉంటాయా ఉండేవి సరిపడినటువంటి జీవనాధారం ఉంటుందా వాళ్ళకు ఉండదు ఈరోజు సాకి చెరువు ఎంటకేళ్ళు తీసుకున్నట్లయితే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళ విషయానికి వస్తే చెరువులు వర్షాలు పడ్డప్పుడు ఎక్కడెక్కడైతే జలం ప్రవహిస్తూ ఉంటుందో అటువంటి ఏరియాలను ఎఫ్టీఎల్ అంటారు అటువంటి ఏరియాలను ఖాళీ చేయించినాం అక్కడ ఇండ్లకు పర్మిషన్ ఇవ్వకపోవడం అనేటువంటివి జరగాలి ఇప్పుడు ఏం జరుగుతున్నది బట్టి తీసుకొచ్చి వస్తుంది టిప్పర్లతో అంటే కట్టలు కడుతున్నారు అక్కడ కట్టలు కట్టి దానికి సరిహద్దులు పెడుతున్నారు గతంలో సాకి చెరువు పడని ఇక్కడ మన మార్కెట్ కాడికి వెళ్ళి చూస్తే ఎగ్రిసెట్ కనబడకపోతుంది మేము చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏమున్నది అక్కడ ఎగ్రిసెట్ కనబడుతున్నది ఎగ్జిసెడ్ ఫెన్సింగ్ కనబడుతుంది ఎడికేళ్ళే చూస్తే కెమెరా జూమ్ చేసి చూస్తే ఎట్లా కనబడుతుందో ఏడికేళ్ళు చూస్తేనే ఎగ్రిసెట్ మొత్తం కనబడుతున్నది గతంలో ఎగ్రిసెట్ అనేది కనబడకుండా ఆ చెరువుల చెరువులో ఉన్నటువంటి నీళ్ళ దిక్కింది కాబట్టి సాకి చెరువుని మత్స్యకారులకు ఉపా ఉపాధి జీవనాధారం అది కాబట్టి వాళ్ళకు జీవనాధారం కోల్పోకుండా చెరువులను అభివృద్ధి చేయాలి అలాగే ఆ ఇప్పుడు పడంచేరి పట్టణంలో జనాభా రోజు రోజు పెరుగుతూ ఉన్నది కాబట్టి ఇండ్లు కూడా కొత్తగా కడుతూ ఉన్నారు వీటికి ఇండ్లకు నీల సౌకర్యం కావాలి నీల సౌకర్యం కావాలంటే బోర్లు వేయాలి బోర్లు వేయాలంటే భూగర్భ జలాలు ఉండాలి భూగర్భ జలాలు ఉండాలంటే చెరువులలో నీరు ఉండాలి అంటే పూడికతీతలు తీయాలి మీరు ఎక్కడ తీసిరు పూడికతీతలు ఇలా చెరువుల విషయం మీద శీతాపత్రం విడుదల చేయండి ఎన్ని పుడికత్తలు తీసిర్రు చెప్పండి ఎక్కడ ఇప్పుడు రోజు పొద్దులు లేసి ఎక్కడనే ఉంటాం చెరువేదో రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దూరంలో లేదు రోజు పొద్దున ఎవరో ఒకరు మార్కెట్ పోతున్నారు బస్ షాండ్ పోతుంటున్నారు కనబడుతుంటుంది పుడికత్తితలు తీసినట్లు ఎప్పుడు కూడా కనవాలి అక్కడ ఒక జేసీబీ కనవాలి ఒక ట్రక్ కనవాలే తీసినట్లు ఎక్కడ కూడా దాఖలు ఒకవేళ తీసిరని మీరు అనుకుంటే చేతాపత్రం విడుదల చేయండి అసలు పూడికలు తీర్ మనం వెళ్ళాం పెద్ద ఎత్తున కబ్జాలు జరిగిపోతూ ఉన్నాయి చెరువు చుట్టూ అని చెప్పి ఒక ఆరోపణ నిజంగానే కబ్జాలు అవుతూ ఉన్నాయా కబ్జాలు అవుతున్నాయి అని అంటే వాస్తవానికి చెరువు మీద అయితే మట్టి పోస్తున్నారు మట్టి అంటే కబ్జాలు చేస్తున్న కదా అర్థం చెరువుకు ఏం సరిహద్దులు ఉన్నాయో ఆ సరిహద్దులు చూపెట్టాలి ఫస్ట్ మట్టి పోసిన తర్వాత చెరువుని దగ్గరికి తీసుకొచ్చి సరిహద్దులు చూపెడతారు మీ చెరువు ఇదే అండి కాబట్టి మట్టి పోస్తున్నంటే కబ్జాలు జరుగుతుందనే కదా అర్థం అయితే పటాన్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు ప్రభుత్వం వాళ్ళదే ఉంది ఎమ్మెల్యే స్థానికంగా ఆయనే ఉన్నారు ఆయన ఒకవేళ ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోయినా చాలా సొంత నిధులు తీసుకొని పటాన్ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పి బయట ఒక పేరు ఉంది ప్రచారం నడుస్తుంది అంటే మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లా ఉంటది ఇప్పుడు ఇంతకుముందు మీరే అన్నారు డబ్బులు రాకున్నా సొంత పైసలతోటి చేస్తున్నారు అని చెప్పేసి కోట్ల రూపాయలతోంటి అధికార పార్టీ అభివృద్ధి చేస్తుందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి అన్నారు మళ్ళీ ఈ కోట్ల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి సొంత పైసలతో అభివృద్ధి చేస్తున్నప్పుడు ఈ కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి మరి గతంలో అయిన పరిస్థితి ఎట్టుండే అంటే వ్యక్తిగతంగా నాకు విమర్శించాల లేదు వాస్తవానికి ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తలేరు అని నేను అంటే అభివృద్ధి చేస్తున్నారు కానీ ఉన్నటువంటి సమస్యల మీద మీరు ప్రశ్నిస్తున్నారు ఆయన ఎక్కడైతే అభివృద్ధి చేస్తున్నా అభివృద్ధి చేస్తున్నా ఇంకా కానిటువంటివి ఉన్నాయి కదా వాటి మీదనే కదా నేను ప్రశ్నిస్తున్నా అట్లా అనమాట అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెద్ద ఎత్తున కడుతున్నాము పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నామని చెప్పి టీఆర్ఎస్ నాయకులతో పాటు మీ ఎమ్మెల్యే చెప్తున్నారు ఎంతమందికి వచ్చినాయి వచ్చినాయా పేదోళ్ళు లేరా లేకపోతే ఏంటి అట్లా రెండు వేల పద్నాలుగు అంటే ముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సింగిల్ బెడ్రూమ్ అదే మన ఇందిరామ పథకాలు కట్టారు తర్వాత ఏం చేసారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ అవసరము కేసీఆర్ చెప్పింది కదా అల్లుడొస్తే అంటాడు బిడ్డ ఏడాది అని చెప్పేసి అట్లా డబుల్ బెడ్రూమ్ వీళ్ళది వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అధికారంలో ఉన్నది ఒకవేళ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు డబుల్ బెడ్రూమ్ కంపల్సరీ అవసరం కాబట్టి మనం ఇవ్వాలనుకుంటే అధికార పార్టీ ఇవ్వాలనుకుంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లేదా పెద్ద పెద్ద అపార్ట్మెంటే కడుతున్నాం ఇరవై ముప్పై అంతస్తులు లేచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతారు చూస్తూ చూడగానే అరవీలు ఇట్లా లేచిపోతా ఉన్నాయి మన సిటీలు ఎక్కడ చూసినా గవర్నమెంట్ దాచుకుంటే కట్టదా ఇవ్వాలనుకుంటే ఇయ్యదా రాజకీయం చేస్తున్నారు అక్కడ ఎలక్షన్ల ముందు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని చోకడే చూపెడతారు ఇట్లా ఇగో మీ ఇండ్లీ ఉన్నాయి చూడండి వీటిని ఎలక్షన్లో మమ్మల్ని వెళ్ళిపోయండి మేము ఇస్తాము ఎలక్షన్లో అయిపోతాయి మళ్ళీ కార్పొరేట్ ఎలక్షన్లు వస్తాయి ఇండ్లోకి గెలిపియండి ఆర్టీ చూపెడతాయి ఇళ్ళకి గెలిపియండి గెలిచిన తర్వాత మేము ఇస్తాము మళ్ళీ దానికి దీనికి మధ్యలో రెండు సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి ఆ ఇల్లు చూడండి డబుల్ బెడ్రూమ్లు ల్యాట్రిన్ తీసినాము మీకు వచ్చినాయి మీ దగ్గర అదేమంటారు ఎంక్వైరీకి వచ్చారు మీరు అప్లై చేసుకోండి మేము ఇస్తున్నాము అనేది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్లో అయిపోయిన తర్వాత ఇస్తామంటాం మళ్ళీ కార్పొరేట్ వచ్చారు కదా మొన్న లాటరీ తీసారు కదా ఇచ్చారు లాటరీ తీసి ఇవి కేటాయిస్తామని చెప్పారు సరే నువ్వు అన్నట్లు ఏడు వందల మందికి లాటరీ తీసి వచ్చినా ఏడు వందల మంది ఉన్నారా అన్న పోదాం ఏడు వందల మంది అలా నివసిస్తుర్రా నివసిస్తలేదు కదా మొన్నే ల్యాటరీ తీసిర్రా ఇయ్యాలనుకుంటే మొత్తం ఇల్లు రెడీ అయిపోయిన తర్వాత లాటరీ తీసేసి కొన్ని వచ్చి పో బట్టలు సూట్ కేసు అన్ని చదువుకొని పో కనాలి ముందెందుకు తీస్తున్నావు లాటరీ అంటే ప్రజలను మబ్బే పెట్టడానికే కదా ఇది ప్రజలను మబ్బే పెట్టేటటువంటి ఉద్దేశం బిఆర్ఎస్ పార్టీకి లేకపోతే అధికార పార్టీకి లేకపోతే ల్యాటరీలు అది పెట్టదు లాటరీలు ఎందుకు పెడుతున్నావు నీకు ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తున్నాయి సంవత్సరమే ఉన్నాయి ఆగస్టులో కానీ లేదా ఆగస్టు తర్వాత కానీ జరుగుతాయి అంటే ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం అంటే సంవత్సరం నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నా లేదా ఎవరు కాబట్టి అందులో భాగమే ఈ లాటరీలు అయితే మన ఇంద్రేశం దగ్గర ఏవైతే ఇందిరం ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి మన నియోజకవర్గంలో ఆ ఇల్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి తాగుబోతులకు కడ్డాగా మారిపోతూ ఉన్నాయి అవి పేదోళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అన్న మాట అయితే బయట వినిపిస్తుంది మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఇల్లు ఎట్లా ఉంటాయి నేను పోయి ఎప్పుడు చూడలే అన్న వాస్తవం చెప్పాలంటే ఇంద్రియంలో ఇల్లు కట్టిన మాట నిజము మేము వెళ్ళాంలా తాగుతురా ఏం చేస్తురా ఏమైందని పరిస్థితి అయితే చూడలేము కాకపోతే ఇప్పుడు ఖాళీ ఉన్నాయి అవి ఇప్పుడు ఇంద్రేశంలో కట్టిరు అక్కడ ఒక పార్కు లేదు ఏం లేదు పబ్లిక్ ఏం చేస్తారు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి అందులో పోతారు తాగుతారు జసేపు కాలక్షేపము చేస్తారు ఇప్పుడు తాయి అలవాటు తాగుతారు అదే చిన్న పిల్లలు అనుకో యువత యువ ఇప్పుడు యువతున్నాయి ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పబ్జి గేమ్ ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో డిస్టర్బ్ ఆడుతూ ఉంటే ఇప్పుడు అమ్మ నాయన ఏమంటారు పబ్జి గేమ్ ఏం రా ఊకే అని చెప్పేసి అంటారు కాబట్టి అందులో ఆడుకున్నాం అంటే ఖాళీ ఉన్నాయి కాబట్టి ఆడుకున్నారు ఇవ్వలేరు అవి మీరు ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు అవి ఎప్పుడో గరి కూడా ఉంటాడు వానికి ఇంట్లో తలుపు లేదు తలుపు కొట్టుకోవాలంటే ఐదు వేలు పదివేలు కావాలి ఏం చేస్తారు ఉన్న తలుపు తీసుకుపోతారు ఎవడు ఉండడు లో కాప కాపలా ఉన్నారు అది లేరు తీసుకపోతారు తలుపు పెట్టుకుంటారు అట్లా అయిపోయింది అలా పరిస్థితి అంటే ఇన్ని జరుగుతున్నాయి ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా మన పట్టాచేల నియోజకవర్గంలో గ్రామాల్లో సర్పంచుల దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఇన్ని జరుగుతున్నా ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవట్లేదని మీకు అనిపిస్తుంది వాళ్ళ అధికార పార్టీ అన్న రాజరిక పాలన చేస్తున్నారు వార్డు కమిటీ ఏం విధులు నిర్వహించాలనేది కూడా వీళ్ళు ఇప్పుడు వాడ్ కమిటీ విధులు ఎవరు వార్డ్ కమిటీలో నిధులు విధులు నిర్వహించుకోవాలి వాడ్ కమిటీలు చేస్తున్నారు పనులు వార్డ్ కమిటీలు కనబడుతురా స్వేచ్ఛ లేదన్నా వార్డ్ కమిటీలకు స్వేచ్ఛ లేదు సర్పంచ్లకు స్వేచ్ఛ లేదు ఎంపీటీసీలకు స్వేచ్ఛ లేదు జెడ్పీటీసీలకు స్వేచ్ఛ లేదు జిల్లా పరిషత్ చైర్మన్కు స్వేచ్ఛ లేదు ఈరోజు ఒకటే పాలన నే పాలన కాన్స్టిట్యున్సీలలో అయితే ఎమ్మెల్యే పాలన స్టేట్ లెవెల్లో అయితే ముఖ్యమంత్రి పాలన మినిస్టర్లకు స్వేచ్ఛ ఉందా కదా అటువంటి పరిస్థితి ఉన్నది అది రాజరిక పాలన అంటారు దాన్ని మన దగ్గర లేదు రాజరిక పాలన నిన్న కేసీఆర్ అన్న రాజ్యాంగాన్ని మార్చాలి ఎందుకు మార్చాలి రాజరిక పాలన గురించి మార్చాలి ఆయన అట్లా రాజ్యాంగం గురించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కేసు పెట్టాలి వాస్తవానికి కేసీఆర్ గారు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇప్పుడు రాష్ట్రపతి పార్లమెంటు సభలకు ముందు ఒక రోజు ముందు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తాడు ప్రసంగించిన ప్రసంగాన్ని ఈరోజు మన ఎంపీలు బహిష్కరించారు వాళ్ళు ఒక హోదాలో ఉన్నారు ఎంపీ హోదా అంటే పార్లమెంటులో వాళ్ళ నోలు కూర్చుని పెడతారు ప్రజలందరూ కలిసి మా అందరి తరఫున నువ్వు పోయి ఉసా అని చెప్పేసి ఎంపీగా ఎలక్షన్లో ఆయనని గెలిపించి కూర్చునబెట్టిన ఇప్పుడు రాష్ట్రపతి ప్రసంగిస్తున్నాడు రాష్ట్రపతి ఎవరు రాజ్యాంగా అధినేత రాజ్యాంగాన్ని అవమానించినట్టే కదా ప్రథమ పౌరులు ప్రథ ప్రతి ఒక్క పౌరుల్ని అవమానించినట్టే కదా ఇప్పుడు దాన్ని ఏమంటారు దాన్ని రాజరిక దాన్ని ఆయన అట్లా కావాలనుకుంటున్నాం మన చెరుకు సంబంధించి చెరువు పట్టణంలో ప్రస్తుతానికి మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు ఏ పార్టీతో సంబంధం లేకుండా సరే సమస్యలు వచ్చినప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎన్నికలు వచ్చినప్పుడు ఒక కడుగు ముందుకేసి పోటీ చేశారు మా అందరికీ సంతోషమే కానీ మీరు ఏదో ఒక పార్టీలోకి వెళితే బాగుండు అని చెప్పి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కానివ్వండి మీకు సంబంధించిన వ్యక్తులు అనుకుంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఏదైనా పార్టీతో వెళ్ళబోతు ఉన్నారా విజేందర్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమస్యల మీద పోరాటం చేయడమే రాబోయే రోజులు ఎట్లా ఉంటాయా అనేది మనం ముందే ఊహించలేము మనం ప్రజెంట్ ఏం చేయాలనేది ఉన్నది రాబోయే రోజులలో నేను కోటీశ్వరుని కావాలని అనుకుంటే ఇప్పుడు ఏం పని చేయాలి కాబట్టి రాబోయే రోజులలో ఏం చేస్తామనేది అప్పటిదే విషయం ఇప్పటి నుంచి మనం రాబోయే రోజులలో ఏ పార్టీలకు పోవాలి ప్రతిపక్షాలు లేవు ఏ పార్టీలకు అంటారు మీరే ఎప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం ఉందా లేదు బీజేపీ ప్రతిపక్షం ఉందా లేదు ప్రజల సమస్యల గురించి పోరాడుతుందా లేదు పార్టీ రాజకీయం ఏదైతే బీజేపీ పార్టీ ఉన్నదో బీజేపీ పార్టీ యొక్క రాజకీయం అంటే ఎదుగుదల కోసం అభివృద్ధి కోసం వాళ్ళ పార్టీ ఎదుగుదల కోసం వాళ్ళు పనిచేసుకుంటున్నారు తప్ప ప్రజల గురించి పని పనిచేస్తున్నటువంటి ఉన్నాయా లేవు కాబట్టి మనం ఎటువంటి పార్టీలో ప్రజెంట్ అయితే పోలేము అంటే వాళ్ళు ఆహ్వానిస్తారు కదా మా పార్టీలో గ్ తమ్ముడు బాగా పనిచేస్తున్నాం అని ఏదో ఒక పిలుపు అయితే వచ్చి ఉంటుంది కదా మీకు వస్తుంటాయి వస్తుంటాయి ప్రెసెంట్ అయితే ఎల్ల పార్టీలో పోయే ఉద్దేశం లేదన్న రాబోయే రోజులలో ఎండ పోతాం అనేది మనకి ఇచ్చేటటువంటి పొజిషన్ మీద ఆధారపడి ఉంటుంది పొజిషన్ అంటే పదవులు ఇప్పుడు పదవులు లే పదవి ఉంటేనే పని చేయగలుగుతాం ఒక పార్టీ ఉన్నది పార్టీలో పోయిన తర్వాత లేదో ఒక పదవి కంపల్సరీ ఉండాలి ఆల్రెడీ ఇప్పటికే సీనియర్లో జూన్లో మేం మాట్లాడతాం నువ్వేం మాట్లాడతాం అనేటటువంటి కొట్లాటలు నడుస్తున్నాయి అలా పదవి లేకుండా పోతే ఆ మూల కూర్చోవాలి సీపులు గట్టు చూడ మూల పార్టీలలో పోయి అట్లా మూలగు ఉండాలి కాబట్టి పదవులు కంపల్సరీ ప్రజా సమస్యల గురించే కొట్లాడాలంటే పదవులు కంపల్సరీ అలా కొన్ని మాట్లాడాలి కొన్ని మాట్లాడవద్దు అనేటువంటివి కొన్ని మధ్యలో ఇన్పిస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా అన్ని మాట్లాడతాం ఇట్లా మీరు స్వేచ్ఛగా మాట్లాడే పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి అంటే వాళ్ళు చెప్తున్న మాట ఇది మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పగ్గాలు తీసుకున్నారు వాళ్ళ దాంట్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది మీలాంటి యువకులకి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు బిఎస్పి పార్టీ ఉంది జనసేన కూడా చెప్తూ ఉంది జనసేనకు సంబంధించి కూడా చాలా మంది పోటీ చేశారు గత ఎన్నికల మన పట్టాన్ చెరువుకు సంబంధించి ఈ పార్టీ నేను పనికిరావా మీకు ఇప్పుడు జనసేన అంటే మన దగ్గర లేదు ఆంధ్రాలో అయితే గట్టిగా ఉన్నది గట్టిగా పోరాటం చేస్తుంది జనసేన ప్రజల గురించి తెలంగాణలో అయితే జనసేన లేదు మీరు అన్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ గారు మొన్న బీఎస్పీ మేము ఉన్నాం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది అది నేను కూడా కొత్తగా స్టార్ట్ అయినా నేను కార్పొరేట్ ఎలక్షన్ పోటీ చేసి సంవత్సరం అవుతుంది ఆయన ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చి మేము కొత్త యువకులు ఎవరైనా వస్తే మేము అవకాశం ఇస్తాము మీరు రండి మా దాంట్లో ఫైట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి మేము ప్రోత్సహిస్తాం యువతకు అనేది చెప్తున్నారు వాస్తవం అనేది కానీ ఒక ఆరు నెలలు అవుతున్నది అలా కరోనా వచ్చింది అది వచ్చింది ఇప్పుడు ఓల్ ప్యానల్ వాళ్ళు కాపాడుకోవడానికే ఉన్నది తప్ప పార్టీల మీద చర్చించడము రావడము వెళ్ళడము స్వాగతం వెల్కమ్ ఇలాంటివి లేవు కాబట్టి ప్రజెంట్ అయితే సైలెంట్ ఉన్నాము ముందు ముందు ఏ పార్టీలో పోవాలి ఏ పార్టీలో పోవద్దు అనేది అంటే ఒకటి ఆలోచన చేసుకొని పార్టీలలోకి వెళ్తాం అంటే ఈ రెండు ప్రశ్నలకి క్లుప్తంగా సమాధానం కావాలి సరే రాష్ట్ర రాజకీయాలు వదిలేద్దాం పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా కాటా శ్రీనివాస్ గౌడ్ అనే యువ నాయకుడు ఉన్నాడు ఆయన గతంలో చాలా తక్కువ ఓట్లతో చాలా తక్కువ సమయంలో ఓడిపోయాడు అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అయితే నాకైతే ఇడ కనబడుతుంది అవేమంటారు వాస్తవానికి రాజకీయ నాయకుడు ప్రజా సమస్యల గురించి కంటే వాళ్ళు ఎదగడానికి ఎట్లా చేస్తారు అంటే అంటే నేనున్న ప్రజల్లో మీరు అడిగారుగా ఇంతకు ముందు బోనాలు అయితే బోనాల అక్కడ పోయి చేసి వస్తాయి జాతరలు అయితే అదే బోనాల జాతరలు పలారంభాన్లు తీసినప్పుడు అక్కడ పోవడం ఇప్పుడు వినాయక చవితి వస్తుంది వినాయక చవితిలల్లో మండపాలల్లో చందాలు రాయడం అక్కడ పోయి ప్రజల్లో ఉండడం చెప్పుకోవడం అట్లా అనేక రకమైనటువంటి పండుగల విషయంలో అయినా జాతర్ల విషయంలో అయినా ఇటువంటి విషయాలలో ఉన్నామని చెప్పేసి వస్తుంది తప్పితే కాడికే తీసుకుందాం ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు అధికార పార్టీ మీద ఎంత ఫైట్ చేసింది ఎక్కడ నన్ను ఉన్నదా ఎక్కడ చేసి రా చేసినట్టు చూపెట్టాను ఏదో పార్టీ ప్రెజెంట్ పరిస్థితి అంత అంతంత బాగాలేదు వాళ్ళ దాని లాలకే కుమ్ములాటలు ఉన్నాయి ఇవాళ గురించి మీ పొలిటికల్ గురువు గారు కూడా ఆ పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్ లోనే ఇవో గురువు గురువే ఆయన కాంగ్రెస్ ఉన్నారు నేను ఇండిపెండెంట్ ఉన్నాను ఆయన కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది అని చెప్పేసి నేను అడగలే అలా వాళ్ళ వ్యక్తిగతం అది మనకు అవసరం లేదు అది సరే బీజేపీకి సంబంధించి మీరుండే పట్టణంలోనే మీకు కొద్దిగా ఖాళీ నడక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు నందీశ్వర్ గౌడ్ బీజేపీ పార్టీలో ఉన్నారు వాళ్ళ అబ్బాయి కూడా స్టేట్ లెవెల్లో వైఎం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఇంకా చాలా మంది చుట్టుపక్కల చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు బీజేపీ వాళ్ళు చాలా బలంగా చెప్తూ ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో గూడెం మహిపాల్ రెడ్డిని ఓడించే సత్తా బీజేపీకే ఉందని బీజేపీలోకి వెళ్ళొచ్చు కదా బాగుంటుంది కదా మీరు అన్నట్లు బీజేపీ ప్రెసిడెంట్ అంటారు బీజేపీ కూడా ఎక్కడ ఉన్న చూపెట్టానా బీజేపీ కూడా ఎక్కడ ఉన్నది ఎక్కడ కొట్లాడుతున్నది ఇప్పుడు అన్న కూడా వర్గాలు ఉన్నాయి కదా ఉన్నాయా లేవా ప్రతి పార్టీల నాలుగైదు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉంటారు ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వస్తుందో కన్ఫర్మ్ అయ్యే వరకు వాళ్ళు ఎవరిని స్వాగతించరు ఎందుకంటే ఇప్పటి నుంచే పార్టీని బలం చేసిరనుకో ఎవరైతే బలం చేస్తారో ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చిన తర్వాత టికెట్ రాకపోతే నిరుత్సాహం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎవరిని నిలవరు అన్న మీరు అనేది కరెక్టే కానీ ఇప్పుడు ఎవరిని విలువరు ఆరు నెలల ముందు ఎలక్షన్లకు రెండు నెలల ముందు మూడు నెలల ముందు అందరిని ఆహ్వానిస్తారు అందరిని ఆహ్వానించి పని చేయించుకోవడం ఎలక్షన్లు అయిపోయినాక గెలిచిన తర్వాత ఎలగొట్టేసేయడం అంటే ఉంటే ఉండు లేకుంటే లేదు అన్నట్లు వ్యవహరిస్తాయి పార్టీలు మీరు అన్నట్లు బీజేపీ పార్టీ బీజేపీ ప్రతిపక్షం అంటే కూడా బీజేపీ ప్రతిపక్షం లేదు పడని ఎక్కడ ఉన్నది బీజేపీ ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నట్లయితే ఇటువంటి సమస్యల మీద నేనెందుకు కొట్లాడతా నాకేం అవసరము ఇండిపెండెంట్గా రావాల్సినటువంటి అవసరం నాకేమున్నది ప్రతిపక్షాలు లేవు కాబట్టే కదా మేము వచ్చిన మా సమస్యలు సామాన్యమైనటువంటి ప్రజల యొక్క సమస్యలను తీర్చుకోవడానికి సామాన్యుడే వస్తాడు కాబట్టి ఏ ఏ ధనవంతుడు రాడు ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు రారు చాలా చాలామంది చెప్తూ యువత రాజకీయాల్లోకి రావాలని మీరు మనం కంటెస్ట్ చేసినప్పుడు ఒక యువకుడిగా మీరు నామినేషన్ వేశారు ప్రలోభాలకు లొంగకుండా నిలబడి ఓట్లు అడిగారు అసలు జనాల నుంచి స్పందన ఉంది ఎందుకంటే మీ వెనక ఒక జెండా లేదు ఒక పార్టీ లేదు వ్యక్తులుగా జనాలు రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉందా మనము ఫస్ట్ నామినేషన్ వేసాం ఫస్ట్ నామినేషన్ అనేది ప్రజల్లో నేను వస్తున్నాననేది తెలియజేయడం ఒకటేసారికి రాగానే పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు ఏం చేస్తాడు ఏం చేయడు అనేది ఒకటి అవగాహన రావాలి అంటే సరిగా చేయగలుగుతా మనం ఫస్ట్ వేసినాము ఒక స్టెప్ వేసినాము చెట్టు నాటినాము నాటంగానే అది పెద్ద కాదు దానికి నీళ్ళు పోయాలి దానికి కథలు చాలా ఉంటాయి తర్వాత అది అభివృద్ధి చెంది దినదినచర్య ముందు ముందుకు వెళ్తుంటారు కాబట్టి అంటే జనాలు రిసీవ్ చేసుకుంటారా అనేది నా ప్రశ్న ఇలాంటి కొత్త వాళ్ళు యువనాయకులు ఎందుకు రిసీవ్ చేసుకో రిసీవ్ చేసుకున్నావు కాబట్టి కదా ఓట్లేసారు ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు బాగా డెబ్బై ఓట్లు వచ్చినాయి డెబ్బై ఓట్లు కూడా ఎన్ని ఓట్లు వస్తున్నాయి తర్వాత డెబ్బై ఓట్లు వచ్చినాయి అంటే ఇవాళ మొత్తం రాజకీయం మొత్తం అమ్ముడు మొత్తం అందరూ ఓట్లు కొనుక్కున్నారు కదా కొనుక్కోకపోయి ఉంటే ఇంకొన్ని వస్తుండేదేమో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ పైసలు ఇచ్చింది ఇంకో పార్టీ పైసలు ఇవ్వలే ఇయ్యలేదు అనేటటువంటి కోపంతో ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ వేసుకుంటారు అందులో మధ్యలో వచ్చినటువంటి ఇండిపెండెంట్ వ్యక్తులను మర్చిపోతారు మీరేమైనా ఖర్చు పెట్టారా అప్పుడు కొంత ఖర్చులు అయ్యి ఉంటాయి కదా ఇప్పుడు ఖర్చులు అనేటివి నిబంధనలు పెడుతుంది ఇంత ఖర్చు పెట్టాలని చెప్పేసి అంతవరకు ఒక లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టిన బండి గురించి ఖర్చు పెట్టినాం ప్రచార బండి గురించి మీకు మా సొంతంగా ఎవరిస్తారా లక్ష్మీస్తారు ఇండిపెండెంట్ వ్యక్తికి ఇస్తారా అదే అంటే ఎవరన్నా పైసలు ఎవరు పైసలు ఆలే పెట్టుకోవాలి ఒక రూపాయి కూడా ఎడవనటువంటి పరిస్థితి ఎవరు ఎవరి ప్రజల గురించి మనమే పెట్టుకోవాలి అయితే మన పట్టాన్చేరు పట్టణంలో చాలా మంది యువకులు ఉన్నారు నియోజకవర్గంలో కూడా చాలా మారుమూల గ్రామాలు ఉన్నాయి యువకుల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాజకీయాలకు సంబంధించి మీలాంటి నాయకులు మీకు సాధ్యమైనంత వరకు చేస్తున్నారు కానీ మీరు చేయాల్సింది ఇంకా ఉంది అని ఒక మాట వినపడుతూ ఉంది ఓన్లీ ఫేస్బుక్ల ముందో సోషల్ మీడియా ముందో పోరాటం చేస్తే కుదరుతూ జనాల్లోకి వెళ్ళాలి కదా ఏమన్నా ఆలోచన ఉందా రాబోయే రోజుల్లో మీ పటాన్చెరు పట్టణంలో ఉన్న యువతను మేల్కొలపడానికి ఇప్పుడు యువతను మేల్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత నేను ఒకటే చెప్తున్నాను యువత రాజకీయాల్లోకి రావాలంటారు యువత రాజకీయాల్లోకి ఎందుకు రావాలంటారు పార్టీ జండలు మోయడానికి యువత రాజకీయాల్లోకి రావాలి పార్టీ యొక్క జెండాలను ప్రజల్లో ఏదైనా వేదిక జరిగేటప్పుడు అక్కడ వేదికను అలంకరించడానికి జెండాలు కట్టడానికి గల్లీలలో ఓట్లు యువత రాజకీయాల్లోకి రావాలి అంతేగాని యువత రాజకీయాల్లోకి రావాలి వాళ్ళకి మేము అవకాశాలు కల్పిస్తాము పోటీ చేయడానికి కార్పొరేటర్ టికెట్లు ఇస్తాము పోటీ చేయడానికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాము పోటీ చేయడానికి ఎంపీ టికెట్లు ఇస్తాము అని చెప్పేసి ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఏదన్నా ఒక్క వేదిక ద్వారానన్నా యువతకు తెలియజేసిందా లేదు కదా యువత రాజకీయాల్లోకి రావాలి జెండాలు కొట్టడానికి రావాలి జిందాబాదులు కొట్టడానికి రావాలి ధర్నాలు చేయడానికి రావాలి రాసారోకలు చేయడానికి రావాలి గలీలల్లో ఓట్లు రావాలి వీళ్ళు వస్తే కార్ డోర్ తీయడానికి రావాలి యువత రాజకీయాల్లోకి మళ్ళీ వీళ్ళు బండెత్తే డోర్ వేయడానికి రావాలి యువత రాజకీయాల్లోకి కార్పొరేటర్లు ఉన్నారు ఇప్పుడు అసెంబ్లీల శాసనసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది యువకులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ముప్పై నుంచి ముప్పై లోపు ఉన్నటువంటి యువకు ఎంత యువకులకు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు ఎంతమందిని గెలిపిస్తారు సరే అసెంబ్లీ అనేది పెద్దది ఉద్దేశండి కార్పొరేటర్ వాళ్ళకన్నా యువకులకు టికెట్లు ఇయ్యాలిగా ఎంతమంది యువకులకు టికెట్లు ఇచ్చింది ఇప్పుడు మేయర్ దగ్గర ఇప్పుడు జేహెచ్ఎంసీలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు యువకులు ఒకరికన్నా టికెట్ ఇచ్చింది ముప్పై ముప్పై సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళకి ఒకరికన్నా ఒక టికెట్ ఇచ్చింది ఇచ్చి గెలిపించుకున్నదా సరే పార్టీని విషయం వదిలేండి యువకుల్లో మార్పు రావటం కోసం మీరేం చేయబోతున్నారనేది నా ప్రశ్న నేను చెప్తుంది ఇదే కదా యువకులు రాజకీయాల్లోకి రావాలంటే పార్టీలు ఇట్లా చెప్తున్నాయి అది అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకొని అడుగు ముందుకు వేయండి యువత అనేటటువంటి రాజకీయాల్లో మాకు ఒక పదవి ఉంది పదవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నది దాంట్లో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలలో కమిటీలు పోస్టులు వేస్తారు సరైనటువంటి అవగాహన ఉందా దాని మీద యువతకు అవగాహన హోలు కల్పించాలి పార్టీలో యూత్ కమిటీలు వేసినావు బుత్ కమిటీ అది మన టౌన్ పార్టీ కమిటీలు వేసినావు అది కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ యూత్ కమిటీలు వేసినాక యూత్ ప్రెసిడెంట్ అయినా యూత్ ప్రెసిడెంట్ కింద ఉన్నటువంటి కార్యవర్గం మన ఈ జనరల్ సెక్రటరీ పోస్టులు వేస్తారు వాటి విధి విధానాలు ఏందో దాని మీద అవగాహన ఇస్తున్నా పోస్ట్ ఇచ్చినావు రైట్ కండవా వేసుకున్నాం బ్యానర్ వేసుకున్నాం అయిపోయింది అంటే ప్రజా సమస్యల గురించి పనిచేయడానికి రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు యూత్కు యూత్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చిన యూత్ ప్రెసిడెంట్ పోస్ట్ ఏం చేయాలి ఒక ఆఫీస్ పెట్టి ఆఫీస్ పెట్టి ప్రజలు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఈ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి మా దగ్గర ఉన్నటువంటి ఒక యూత్ ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ ఎవరో ఒకరు ప్రజల సమస్యలను తీరుస్తారు అనేటటువంటి అవగాహన యువతలో తీసుకురావాలి అంటే యువత పనిచేయాలి యువత పనిచేసినప్పుడు రాజకీయాల్లోకి వచ్చి పదవులు అనిపించ ఎమ్మెల్యేకో కార్పొరేటర్కో పోటీ చేసేటటువంటి అవకాశం వస్తుంది ఎప్పుడు వస్తుంది ప్రజల ఉన్నటువంటి సమస్యలు ప్రజలు ఈ యువత దగ్గరకు పోయినప్పుడు యువత దగ్గరకు పోవాలంటే ఏం చేయాలి ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీ ఆఫీస్ పెడతావు ఆ పార్టీ ఆఫీస్ ఎలక్షన్లు అయిపోగానే తీసేస్తున్నావు గల్లీలలో కాపీస్ పెట్టు లేకపోతే టౌన్ మొత్తానికి ఒక ఆఫీసు పెట్టు కాంగ్రెస్ ఒక ఆఫీసు బీజేపీ ఒక ఆఫీసు టీఆర్ఎస్ ఒక ఆఫీసు సిపిఎం ఒక ఆఫీసు అన్ని పార్టీలు కాబట్టి ఒక్కొక్క కాపీస్ పెట్టి యువతను ఉదయం పెట్టుండి మీకు ఏం సమస్యలు ఉన్నా మేము ప్రజాప్రతినిధులము పనుల రీత్యా సంక్షేమ విధుల రీత్యా ప్రోగ్రామ్ రీత్యా ఏదో ఒక విధి విధి నిర్వహణలో మేము వెళ్తూ ఉంటాము మా ఆఫీస్ ఒకటి ఉన్నది అక్కడ మీకు రోడ్ల సమస్య ఉన్నా చెత్త సమస్య ఉన్నా డ్రైనేజీ సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా మా యూత్ ఉన్నది అక్కడ మా యువత ఉన్నది వాళ్ళ దగ్గర వెళ్ళి సమస్యలు తీసుకోండి అని చెప్పి చెప్పబోదు యువతని ఇట్లా చైతన్యవాడుచు అంటే పటాన్ చెరువు నియోజకవర్గం ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ రాజకీయ నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు లేకపోతే ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన వాళ్ళు చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తారు కంపెనీల వాళ్ళతో తగాదాలు పెట్టుకుంటారు ఎంతో కొంత తెచ్చుకుంటారు అని చెప్పి ఒక ప్రచారం బయట నడుస్తుంది విజేందర్ వెళ్తాడు అధికార పార్టీ ఏదైతే ఉంటుందో అవే సెటిల్మెంట్ చేస్తారు అందరు నాయకులు చేస్తున్నారు అందరి నాయకులు చేస్తున్నారు కానీ ఇప్పుడు అందరు నాయకులు దొక్కేసి అన్ని పార్టీల నాయకులు దొక్కేసి ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్లు సెటిల్మెంట్లు దందాలు నేను చేయలే నా మీద పోలీస్ ఏ చిన్న చిన్నది కూడా చేయలేదు నాకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు ధనం లేదు సామాన్యమైనటువంటి వ్యక్తిని అవన్నిటి మీద ఆలోచన కూడా లేదు బాగా పైసలు ఉన్నోనికి సెటిల్మెంట్ చేసిన అవసరం ఎవరో ఒకళ్ళు దగ్గరకు వస్తారు అన్న నాకు వీడు ఒకదన్నా మోసం చేసింది అన్న ఏదైనా సాయం చేయాలన్నట్టే వాటి మీద దనుమని కొట్టేస్తాం అట్లుంటుంది పరిస్థితి మా దగ్గర ఏం పైస ఉన్నది ఏం లేదు ధనం లేదు రాజకీయంగా ఇది లేనప్పుడు మేము ఎక్కడ సెటిల్మెంట్ చేస్తాం రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత రౌడీజం వచ్చింది తెలంగాణలో దౌర్జన్యాలు వచ్చినాయి భూ కబ్జాలు వచ్చినాయి అంతకుముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎక్కడ రౌడీజం కనబడది ఎక్కడ దౌ దౌర్జన్యం ఉండే ఎక్కడ భూ కబ్జాలు ఉండే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే వీటికి ఇవి రౌడీజం అనేటువంటి పురుడు పోస్తుంది అంతకుముందు లేవు మీ పటాన్ కూడా పటంచెల్లిలో కూడా అని అంటే నాకు ఇప్పుడు పటాన్ చెల్లిలో మంది ఆరోపణలు ఇస్తుంటారు నాకు వ్యక్తిగతంగా ఓరుతోంటే అవసరం లేదు నేను అనుకుంటున్నా ఇప్పుడు సాకి చెరువు మట్టి పోసిరంటే దేని గురించి పోషరు చుట్టూ మట్టి పోస్తున్నారు కదా దేని గురించి వస్తుంది చెరువు అయితే మనకు కావాలి కదా చెరువు లేకపోతే మానవ మనం కూడా సాగది సాగుతుందా గాలి నీరు వాయువు ఇవన్నీ లేకపోతే సాగుతుందా సాగు కూడా చెరువు ఒక భాగమే కదా ఆ చెరువుని అయితే మూడిసేస్తుంది కదా ఇప్పుడు నువ్వు ఇంత పూడ్చినావు రేపు పొద్దున ఇంకో అధికారం అధికార ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది ఆయన ఇంత మట్టి వస్తుంది ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత చూసుకున్నట్లయితే చెరువే కానివ్వడం కదా చెరువు మాయమైపోతుంది తర్వాత సాటిలైట్ ద్వారా లెక్కు వాళ్ళ మనం చెరువు ఏడు మీద చెప్పేసి అంటే ఇందాక మీరు చెప్పారు ఎటువంటి పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు డబ్బు అంతకన్నా లేదు పెద్దగా ఆర్థికంగా ఉన్నవాళ్ళం కాదని బతకడం కోసం విజేందర్ అనే వ్యక్తి ఏం చేస్తారు పొలిటికల్ కాకుండా నాకు బటల్ షాప్లు ఉన్నాయి రెండు బటన్ షాప్ మార్కెట్లో వ్యాపారం చేస్తున్నారు బట్టలు ఎక్కడి నుంచి తెస్తారన్న అంటే మేము సిటీకి వెళ్ళి దానికి డీలర్స్ ఇక్కడ ఉంటారు వాస్తవానికి బాంబే బెంగుళూరు మన హైదరాబాద్ కలకత్తా ఇవన్నీ సంబంధించినటువంటి డీలర్లు హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంత సక్రమమేనా వ్యాపారం అంతా వ్యాపారం అంతా మంచిగానే ఉన్నది ఇప్పుడు కరోడ ఉంది కదా సక్రమమేనా అంటున్నా ఈ ట్యాక్స్ అవి వెగ్గబడతారు టాక్స్ అంటున్నారా ఆల్రెడీ ఇప్పుడు జిఎస్టి వచ్చిన తర్వాత ఫస్ట్ నీకు ట్రాన్స్పోర్ట్ వేయాలంటే ఫస్ట్ జిఎస్టి బిల్లు ఉంటేనే ట్రాన్స్పోర్ట్ అయింది నేను ఆల్రెడీ టాక్స్ కడుతున్నా కడుతున్నారా ఐటీ రిటర్న్ కడుతున్నాను నేను మాకు మోసం చేయడం తెలియదు అన్న సామాన్యమైన ప్రజలు మోసం చేయరు రేపు పొద్దున ఏది ఎక్కడ నెత్తి మీద వచ్చి పడతారు అని చెప్పేసి ముందే జాగ్రత్త పడతాను కాబట్టి ధనికులు మోసం చేస్తారు ఒక లాయర్ని పక్కన పెట్టుకుంటారు ఒక మీరు అన్నట్లు వాళ్ళు ఏమంటారు మన ఐటీ వాళ్ళని పక్కన పెట్టుకొని ఎట్లా మోసం చేయాలి బినామీలను ఎట్లా సృష్టించాలి నేను సంపాదించుకున్నటువంటి పైసకు నేను ఎట్లా ట్యాక్స్ కొట్టాలి బినామీలను పెట్టుకోవాలి అంటే రియల్ ఎస్టేట్ ఏమన్నా రియల్ ఎస్టేట్ కమిషన్ల దందకైతే ఇప్పుడు మేము ప్రజా సమస్యల గురించి కొట్లాడేవాడు కమిషన్ దందలు ఏం చేస్తాం కమిషన్ దందలు చేసేవాడు ప్రజా సమస్యల గురించి ఏం కొట్లాడతాం కమిషన్ మీదనే ఉంటుంది మైండ్ మొత్తము అదే రియల్ ఎస్టేట్ చేసుకునేటటువంటి వాళ్ళని మనం మేము అవమానిస్తున్నాం వాళ్ళ వృత్తి వాళ్ళది కాబట్టి మాకు కరెక్ట్ కాదు అది ప్రజా సమస్యల మీద పోరాడేటటువంటి వ్యక్తికి మాత్రం రియల్ ఎస్టేట్ కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక దగ్గర వెళ్ళినప్పుడు కమిషన్ తీసుకోవాల్సి వస్తుంది కమిషన్ మీద పని చేసినప్పుడు నెక్స్ట్ మళ్ళా ఏదైనా ముందు ప్రజా సమస్యల మీద కొట్లాడలేకపోతాం మనం కాబట్టి కమిషన్లో దంద పోవాలంటే మేము రియల్ ఎస్టేట్ చేయము రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వ్యక్తులకు అది వృత్తి వాళ్ళు ఇట్లానే చేసుకోవచ్చు మరి చాలా మంది లీడర్స్ ఇలాంటి నాయకులు మన పటాన్చర్లోనే రియల్ ఎస్టేట్లో బాగా చేస్తారు బాగుంటారు కదా వాళ్ళు అంత వాళ్ళు అన్ని అన్ని దందల పరంగా ఎదగాలనుకుంటున్నారు కాబట్టి ఏదైనా చేస్తారు కాబట్టే ఇలా సమస్యలు సమస్యలుగానే ఉంటాయి అంటే చివరిగా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు హంగు ఆర్పాటం అంతకన్నా లేదు విజేందర్ అనే వ్యక్తి వస్తున్నాడు అంటే మీకు ఫార్చునర్లు రావు క్రిష్టాలు అంతకన్నా రావు కానీ రెండు మూడు గ్రామాల్లో నేను మిమ్మల్ని దగ్గర నుంచి చూశాను అక్కడ స్వయంగా అక్కడ సర్పంచ్లు వాళ్ళ జాతరలకు మిమ్మల్ని పిలవటం ప్రత్యేకంగా మీకు సన్మానాలు చేయటం ఇదంటే ఎట్లా పాసిబుల్ అయింది అంటే సామాన్యుడు మంచి పనులు చేసుకుంటా పోతున్నప్పుడు అందరు చెడ్డోళ్ళు ఉండరు కదా మంచోళ్ళు కూడా ఉంటారు కదా అరే సమాజానికి పనికి వచ్చేటటువంటి సేవలు చేస్తున్నాడు ఎక్కడ అన్యాయం చేస్తలేడు ఎక్కడ దౌర్జన్యాలు చేస్తలేడు కాబట్టి ఇటువంటి వ్యక్తి ప్రజలకు కావాలి ముందుకు రావాలనేటటువంటి ఒక ఉద్దేశంతో పిలవడం జరుగుతుంది నేను వెళ్ళడము జరుగుతుంది అట్లా సాటి సందర్భాలల్లో నేను మీరు అన్నట్లు పక్క పల్లెటూర్లల్లో జాతరలకు దానికి దీనికి ఇన్వైట్ చేస్తే వెళ్ళడం జరిగింది అంటే మనం ఇక్కడ మంచి చేస్తున్నాం కాబట్టి పిలిచిరం అంతకుముందు విజేందర్ అంటే ఎవరో కూడా అలా తెలియకుండే సోషల్ మీడియానే ఎందుకు వేదిక చేసుకున్నా అంటే ఈ మీడియా ఛానల్ ఏమైతే ఉన్నాయో ముందుకు రాలేవు కాబట్టి నేను సోషల్ మీడియా నేర్చుకున్నాను సోషల్ మీడియా ఒకప్పుడు లేదు ఇప్పుడు ఉన్నది సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క ప్రజలు ఎవరైనా సతే ఇప్పుడు నేను ఇంటి ముందు ఒక సమస్య ఉన్నదన్న ఎవరు పరిష్కరిస్తలేరు ఎవ్వరు వస్తలేరు తీసి సోషల్ మీడియాలో పెట్టు పది మంది చూస్తారు నచ్చిన వాళ్ళు షేర్ చేస్తారు అది ప్రభుత్వం దృష్టి పోతుంది ఇప్పుడు సోషల్ మీడియానే ఆధారపడి ఉన్నది మీడియా మొత్తం సోషల్ మీడియానే ఆధారపడింది కాబట్టి నేను ఫేస్బుక్ను వేదిక చేసుకున్నాను ఎవరు రాకపోతే చివరిగా విజేందర్ అనే వ్యక్తి విజన్ ఏంటి అసలు రాజకీయాల్లో విజన్ అంటే అంటే ఏమన్నా పదవి పొందాలన్న ఆశ ఉందా లేకపోతే ఒక కార్పొరేటర్ అవ్వాలన్నా లేకపోతే ఏంటి అసలు ఇప్పుడు కార్పొరేటర్ అవ్వాలి అనుకోని సమస్యల గురించి కొట్లాడతాను నేను వాస్తవానికి మన దగ్గర టూ టర్మ్స్ ఒక రిజర్వేషన్ రెండు టర్మ్స్ ఆల్రెడీ పోయిన సంవత్సరం ఒక టర్మ్ అయిపోయింది మొన్న వచ్చిన రిజర్వేషన్ ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్ ఒకటి రాబోయే రోజులలో అదే రిజర్వేషన్ రాదు మాకు అనుకూలంగా రిజర్వేషన్ రాదు కార్పొరేటర్ కావాలనేటటువంటి ఆశ లేదు కానీ ప్రజల గురించి కొట్లాడేటటువంటి సమస్యల గురించి ప్రశ్నించేటటువంటి వ్యక్తిగా ముందుకెళ్లాలనుకుంటున్నా తప్ప కార్పొరేటర్ అనేది నా మైండ్లో లేదు కావాలి ఒకవేళ అవకాశం ప్రజలు ఇస్తే అవుతామేమో కానీ నేను కావాలని అనుకుంటా ఒకవేళ కావాలి అని అనుకుంటే వచ్చే సంవత్సరం రిజర్వేషన్ అయితే బీసీ జనరల్ రాదు ఎందుకంటే టూ టర్మ్స్ దీనికి కూడా ఒక చట్టం అసెంబ్లీలో పాస్ అయిపోయింది బిల్లు రెండు సంవత్సరాలే ఒక కార్పొరేటర్ ఒకటే రిజర్వేషన్ అంటే ఒక కార్పొరేటర్ పోటీ చేసినటువంటి వ్యక్తి నెక్స్ట్ మళ్ళా మంచి పనులు చేస్తే పోటీ చేసుకోవచ్చు ఒకవేళ రిజర్వేషన్ టూ టర్మ్స్ సేమ్ లేకపోతే నెక్స్ట్ మళ్ళీ నాకు రిజర్వేషన్ వస్తుందో రాదు అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఎంతో కొంత సంపాదించుకుంటారని చెప్పేసి టూ టర్మ్స్ చేసేదాన్ని అంటే పోయిన సంవత్సరం బీసీ జనరల్ రిజర్వేషన్ మొన్న టూ థౌజండ్ ట్వంటీలో జరిగిన ఎలక్షన్లో బీసీ జనరల్ కాబట్టి రాబోయే రోజులలో అది ఎస్సీ రిజర్వేషన్ వస్తుందా జనరల్ వస్తుందా బీసీ జనరల్ అయితే రాదు బీసీ అయితే రాదు కానీ కాబట్టి నేను కార్పొరేటర్ని కావాలి అని నేను అనుకుంటలేదు సమస్యలు పరిష్కరించాలని అనుకుంటున్నాను కాబట్టి అన్నట్లు రిజర్వేషన్ చేంజ్ అయిపోయింది నాకు అవకాశం ఉండదు కానీ నేను ప్రశ్నిస్తున్నా ప్రజల గురించి కానీ రాబోయే రోజులలో వచ్చే రిజర్వేషన్ ఏదైతే మళ్ళీ పది సంవత్సరాలు ఉంటుంది ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన పది సంవత్సరాలు ఉంటుంది ఓసీ రిజర్వేషన్ వచ్చిన పది సంవత్సరాలు ఉంటుంది జనరల్ వచ్చిన పది సంవత్సరాలు ఉంటాయి అంటే టూ టర్మ్స్ ఉంటుంది మనకు అలా అవకాశం వస్తుందనే గ్యారంటీ అయితే లేదు కదా అంటే కార్పొరేటర్ పదవి నేను ఆశిస్తున్నట్లు ఆశిస్తలేనట్లు అనేది నువ్వే చెప్పాలి సో ఫైనల్గా ప్రజల కోసం కొట్లాడటానికి విజేందర్ అనే వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు ఇది అయితే వాస్తవం రైట్ చివరిగా పటాంచేరు పట్టణ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యంగా యువకులకి ఏం చెప్తారు పటాన్ చేరు ప్రజలకు ప్రశ్నించేటటువంటి హక్కు అందరికి ఉన్నది యువతకు కూడా ఓటు వేసినప్పుడు మనం ఓటేసి గెలిపించడం సమస్యలు తీరుస్తాడు ఒక ప్రజాప్రతినిధి వచ్చి సమస్యలు తీరుస్తాడు అని ఓటేసినాము ఓటు చేసినందుకు పనులు చేయించుకునేటటువంటి బాధ్యత మనది కాబట్టి ప్రశ్నించి వాళ్ళతోటి పో పనులు చేయించుకునేటటువంటి బాధ్యత ప్రజలందరికీ ఉంటుందని చెప్తున్నా యువతకు ముఖ్యంగా ఒకటే చెప్తున్నా యువత విష ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రమ్మంటున్నారు అనేది దాని గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన కానీ ఒకటి గుర్తించుకోండి గతంలో తీసుకున్నట్లయితే పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఉన్నటువంటి వయసులో భగత్ సింగ్ గారు పన్నెండు సంవత్సరాలకే దేశభక్తి మీద ప్రేమ పెంచుకున్నాడు అట్లా యువత రాష్ట్రం మీద ఇప్పుడు పద పదహారు సంవత్సరాల వయసులోనే ఛత్రపతి శివాజీ ఇప్పుడు ఛత్రపతి శివాజీ జయంతి వస్తే మనం ఊరేగింపు తీస్తున్నాం కాబట్టి ఊరేగింపు తీయడమే కాదు తన అడుగు జాడలలో ఆయన చెప్పినటువంటి మాటలను ఆచరణలో ఆచరించాలి అని చెప్పేసి నేను యువతకు చెప్తున్నాను అప్పట్లో పది సంవత్సరాలకే దేశభక్తి ప్రజల కోసం సమస్యల కోసం పోరాడేటటువంటి ఆలోచన ఉంటుండే అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు పది పన్నెండు సంవత్సరాలకే ఫోన్ చేతులు వస్తుంది స్మార్ట్ ఫోన్ వస్తుంది దానివల్ల యువత చెడిపోతున్నది కాబట్టి ఒక్కసారి మళ్ళా చరిత్ర అన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళ అడుగుజాడలలో నడుచుకుంటూ ముందటికి వెళ్ళినట్లయితే యువత హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాలను ఏల్తుంది కొత్త కావాలంటున్నారు కొత్త కావాలంటే యువతనే రావాలి కొత్తదనం కావాలంటే ఇప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ పాత ఎమ్మెల్యేలను తీసుకొచ్చి కొత్త ప్రెసిడెంట్లను చేసింది అది కొత్తదనం ఎట్లయితే కొత్త ధనం అంటే ఏంది యువత రాజకీయాల్లోకి రావాలి ఆల్రెడీ ఇప్పటికీ అందరు అన్ని పార్టీలలో అందరు ఏజ్ అయిపోయింది యాభై యాభై సంవత్సరాలు అయితే అయిపోయింది కొత్తదనం కావాలని అన్ని పార్టీలు వెయిట్ చేస్తున్నాయి ఇంతకుముందు యువకుల భజన వేయకుండా కేసీఆర్ గారు ఎలక్షన్ భజన చేస్తున్నారు ఇప్పుడు యువకులు ఎప్పుడు అవసరమయ్యారు తెలంగాణ రావాలి తెలంగాణ రావాలంటే ఎవరు కొట్లాడాలి యువకులు కొట్లాడాలి యువత కొట్లాడాలి అంటే యువతనే కొట్లాడింది తెలంగాణ గురించి గతంలో తీసుకున్నట్లయితే స్వాతంత్రం కోసం యువతనే ఓట్లాడింది నీకు మన దేశంలో ఏది సాధించాలన్నా ఏం చేయాలన్నా యువత ధారనే సాధ్యమవుతుంది కాబట్టి యువత ప్రతి ఒక్కరూ ఆలోచించాలి దేశం ముందుకు నడవాలన్నా యువతనే రాజకీయాలలో ముఖ్యమంత్రి హోదాలో కూసవాలన్నా ముఖ్యమంత్రికి కావాల్సింది యువతనే యువత గెలిపిస్తేనే ఈరోజు యువత గెలిపిస్తేనే తెలంగాణ వచ్చింది ఆనాడు యువత గెలిపిస్తేనే స్వాతంత్రం వచ్చింది యువత పోరాడకపోయి ఉంటే దేశానికి స్వాతంత్రం వస్తుండేనా దేశానికి స్వాతంత్రం ఎట్లయితే యువత ద్వారా వచ్చిందో తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది అంటే తెలంగాణ సపరేట్ అయింది యువత ద్వారానే పన్నెండు వందల యాభై మంది ఆత్మ ఆత్మ బలిదానాల మీదకెళ్ళి రక్తపు మడుగుల మీద పోయి కేసీఆర్ చేసుకొని కూర్చున్నాడు ముఖ్యమంత్రి గారు నిరుద్యోగం పోయిందా నిరుద్యోగ బృతి ఇచ్చినావా లండన్ చేస్తా వాటికన్ సిటీ చేస్తా ఎన్నెన్నో మాటలు చెప్పింది ఇక మళ్ళా అన్ని మనం గుర్తిస్తే పబ్లిక్ కూడా యాక్షన్ వస్తుంది అందరు ఒకటే మాట చెప్తున్నారు అది చేస్తాను ఇది చేస్తాను మనకు అవసరం లేదు అది కాకపోతే యువత యువతనే ముఖ్యము రాష్ట్రం రావాలన్నా దేశం ముందుకు వెళ్ళాలన్నా యువతనే ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్క యువత స్మార్ట్ ఫోన్లలో విలీనం కాకుండా రాజకీయాలల్లో ఎలా రావాలనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీ విలువైన సమయాన్ని కేటాయించి మేము అడిగిన వెంటనే ఇంటర్వ్యూకి సమయం ఇచ్చారు మీరు అన్నట్టే చాలామంది యువకులు ఉన్నారు ముఖ్యంగా ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి పట్టణ చెరువు పట్టణం పరిశ్రమలకి కేర్ఎఫ్ అయినప్పటికీ ఇక్కడ లోకల్లో ఉన్న విద్యార్థులకి చదువు పూర్తి చేసుకున్న వాళ్ళకి ఇక్కడ లోకల్లో ఉద్యోగాలు రావట్ల దాని మీద కూడా మీలాంటి యువ నాయకులు దృష్టి పెట్టాలి దాని మీద కూడా పోరాటం చేయాల్సిన టైం ఆసన్నమైంది ఏమైనా ఉంటుందా రాబోయే రోజుల్లో ఇప్పుడు మనము అడుగు ఫస్ట్ చేసినాం మాకు ఎటువంటి దాని మీద అవగాహన లేకుండా గరీబోనికి దేని మీద అవగాహన ఉండదు సామాన్యమైనటువంటి వ్యక్తి మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా దేని మీద అవగాహన ఉండదు మనమంతలా మనమే అవగాహన తెచ్చుకోవాలి మనల్ని ఎదుగుమని చెప్పి ఎవరు కృషి చేయరు అన్న నేను నా సొంతంగా ఎదుగుతున్నాను నేను నా గురువు ఉన్నప్పటికీ నేను ఎప్పుడు కూడా అడగలే అన్న ఏం చేయాలని అడగలే ఒకటే అడిగిన అన్న ఏందన్న పరిస్థితి అని యువత ఉండాలని చెప్పి కాబట్టి మనది మనకు తెలియాలంటే మన సొంతంగా ఆలోచించాలి మన సొంతంగా అవగాహన తెచ్చుకోవాలి అప్పుడే మనం ఏ పోరాటమైనా చేయగలుగుతాం ఎంతమందినైనా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం నువ్వు ఎట్లా పోరాటం చేయాలనేది అవతలనికి చెప్పగలుగుతాం అన్ని వేరుల ద్వారా అడిగి తెలుసుకున్నాక నా సొంత అభిప్రాయాలు లేనప్పుడు నేనేమిటికన్నా ఇంకా ఉండి కాబట్టి మన సొంతంగా మనది మనము అవగాహన తెచ్చుకోవాలి మనం ఎట్లా పోరాటం చేయాలి అట్లా యువత కూడా ఉద్యోగాలు రావాలనేది వాస్తవానికి మీరు అన్నట్లు ఉద్యోగాలు రావట్లేదు ఆ ఉద్యోగాల మీద రాబోయే రోజులలో కూడా మేము ఉద్యమిస్తాం ముందుకు వెళ్తాం దాని మీద ప్రశ్నిస్తాం అన్నీ చేస్తాం కానీ నాది తొలిమెట్టే గతంలో ఏ పార్టీలో ఉన్నా ఏం చేసినా ఎక్కడ తిరిగినా అది వేరే ఎప్పుడైతే కార్పొరేటర్గా నామినేషన్ వేసి పోటీ చేసినో పోటీ చేసిన తర్వాత అనేది నా తొలిమెట్టు స్టార్ట్ అయింది సంవత్సరం కూడా పూర్తి చేయాలి ఇంకా సరైనటువంటి అవగాహన లేదు అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు అవగాహన లేకుండా నాకు అన్ని అవగాహన ఉన్నాయంటే కాదు కదా అవగాహన లేదు వాస్తవానికి లేదు నేను చెప్తున్నా కానీ నేర్చుకుంటాము అవగాహన పెంచుకుంటాము సొంతంగా పెంచుకుంటాము ఒకరి ద్వారా నేర్చుకోము తప్పకుండా మీరు మరింత అవగాహన పెంచుకొని ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటుంది మేము కోరుకుంటున్నాం చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది నిజంగా మీ కష్టాన్ని మెచ్చి ఏదైనా పార్టీ మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది బట్ ఓవరాల్గా ప్రజల పక్షాన మీరు నిలబడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సో ఇది వాటి ఫేస్ టు ఫేస్ పటాన్చేరు పట్టణానికి సంబంధించిన యువ నాయకుడు విజేందర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం ఎటువంటి పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఎన్నికల్లో నామినేషన్ వేసి ఒక అడుగు ముందుకేసి ప్రజల పక్షాన పటాన్చేరు పట్టణంలో పోరాటం చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పి విజేందర్ చెప్తూ ఉన్నారు ఇది వరల్డ్ ఫేస్ టు